शुक्लां वरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सुक्तिं समग्रयितु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितीन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्याम् अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परेहिदम्बिकाम्। ओम परमेश्वर स्वरूप सबके नमस्कार। రోజు కార్యక్రమం పూర్తి చేసే సమయానికి శూర్పణఖ రామచంద్రమూర్తిని దర్శించినటువంటి ఘట్టం దగ్గర మనం ఆపు చేసి ఉన్నాం. ప్రాతకాలంలో అంత హేమంత ఋతువులో కూడా వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ సాధారణంగా లోకమంతా కూడా ఆ సమయంలో విశ్రాంతి తీసుకుందాం, బయటికి వెళ్ళొద్దు, చలికి వణికిపోతున్నామనేటటువంటి సమయంలో కూడా ఏనుగులు జలచరములు కూడా నీటి యందు ప్రవేశించడానికి భయపడేటంతటి చల్లటి వాతావరణంలో కూడా ధార్మిక నిష్ట అంటే ధార్మిక నిష్ఠే. ఏది ఏ సమయంలో చెయ్యాలో ఆ సమయంలో చెయ్యడంలో రామచంద్రమూర్తి సిద్ధహస్తుడు. కనుక ఆయన సూర్యోదయానికి పూర్వమే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి సంధ్యావందనాది కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని అగ్నిహోత్రీకుడు కనుక అగ్నిహోత్రాన్ని పూర్తి చేసుకుని అక్కడ ఉండేటటువంటి మునులతో సద్విషయముల మీద చర్చ చేస్తున్నటువంటి సమయంలో వచ్చినటువంటి శూర్పణఖ అద్వితీయమైన సౌందర్యం కలిగినటువంటి రామచంద్రమూర్తిని దర్శనం చేసింది. లోకంలో రెండు రకాలైనటువంటి పోకడలు ఉంటాయి. ఒకటి, ఒక చోట సౌందర్యం ఉంటే, ఒక చోట అందం ఉంటే దాన్ని అభినందించగలగడం, ఆ అందంలో ఈశ్వరుని యొక్క విభూతిని చూడగలగడం ఒక లక్షణం, అది ఉత్తమ లక్షణం. మమ తేజోంశ సంభవం అంటాడు గీతాచార్యుడు. ఎక్కడైనా మీకు ఒక ఉత్కృష్టమైన విభూతి కనపడింది అంటే అది ఈశ్వర సంబంధమైనటువంటి విభూతి. దాన్ని చూసి హర్షించగలగడం సత్పురుషుని యొక్క లక్షణం. ఏదైనా తన కంటికి ఆకర్షణీయంగా కనపడితే అది తనది కావాలి, తాను పొందాలి అని కోరుకునేటటువంటి లక్షణం రాక్షస లక్షణం. తాను నిర్ణయం చేసుకోవడమే, ఇది నాకు నచ్చింది కాబట్టి నేను దీన్ని పొందుతాను. అవతల వస్తువు కూడా, అవతల వ్యక్తి కూడా తన పట్ల అలాగే ఆకర్షితుడయ్యాడా లేదా, తన పట్ల అటువంటి భావనతోనే ఉన్నాడా లేదా అన్న దాంతో సంబంధం ఏమి ఉండదు. శూర్పణఖ రామాయణం అప్పుడు ఎప్పుడో జరిగేది, ఎందుకు అనుకోవడం అండి? ఇప్పటికీ చూడటం లేదు మనం. తన కంటికి నచ్చితే తాను అనుభవించాలని కోరుకోవడమే రాక్షసత్వం అంతే. అలాంటి వాళ్ళు మీకు ఇప్పటికీ కనపట్టలేదా? తెల్లవారు లేస్తే పేపర్ల నిండా అవే, టీవీల్లో న్యూస్ నిండా అవే. కాబట్టి రాక్షసి అయినటువంటి శూర్పణఖ కామమోహిత అయింది రామచంద్రమూర్తి అంది. వాల్మీకి మహర్షి అంటారు, ఆమె కామమోహిత అయింది అన్న విషయం రాముడు ఇంకా పసిగట్టాడా లేదా అన్న విషయాన్ని కాసేపు పక్కన పెట్టండి. వెంటనే మహర్షి, ఆయనకి వరం ఉంది కదండి,
పితృముఖ బ్రహ్మగారు ఆయనకి వరం ఇచ్చారు, నువ్వు ఒక్కసారి ఆచమనం చేసి కూర్చుంటే రాక్షసులైనా సరే సీతమ్మ తల్లైనా సరే శ్రీరామాయణంలో ఏ ఏ వ్యక్తులున్నారో వారందరి యొక్క మనోగతమైనటువంటి అభిప్రాయములు కూడా నీకు తెలుస్తాయి అని వరం. కాబట్టి అసలు అలా కామించడానికి యోగ్యమైన స్థితిలో అక్కడ ఉందా పరిస్థితి? రామచంద్రమూర్తి నా చేత అనుభవింపబడవలసిన వాడు, లేదా రామచంద్రమూర్తి చేత నేను అనుభవింపబడాలి అనేటటువంటి కోరిక కలగడానికి యుక్తాయుక్త విచక్షణ ఏమైనా ఉందా ఆ శూర్పణఖ యందు? దాన్ని చాలా అందమైన మాటలతో మహర్షి ఆవిష్కరిస్తారు. ఆయన అంటారు, చాలా అందమైనటువంటి ముఖమున్నవాడు, ఆయనది అందమైన ముఖము అంటే వాల్మీకి మహర్షికి అందమైన ముఖము అని కాదు, ఆయన రామచంద్రమూర్తి యొక్క ముఖాన్ని చూసినటువంటి వాడు లోకంలో అన్ని భూతములు ఆనందాన్ని పొందుతారు. చంద్రుణ్ణి చూస్తే ఎలా సంతోషిస్తారో, ఒక ఏనుగు ముఖాన్ని చూస్తే ఎలా సంతోషిస్తారో, ఒక తామర పువ్వుని చూస్తే ఎలా సంతోషిస్తారో, రామచంద్రమూర్తి ముఖమండలం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఆయనది సుముఖం, పైగా ఆ ముఖం నుంచి వేరు మాట వచ్చే అవకాశం ఉండదు. అసలు మనం వినాయకుడి ప్రార్థన మొదలు పెడితే ఈ మాటతోటే ప్రారంభం చేస్తాం. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప అని. ముఖ అన్న మాటకు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, ఏ ముఖాన్ని చూడడం వల్ల మీకు అభ్యుదయం కలుగుతుందో ఆ ముఖం సుముఖం, అది మంచి ముఖం. లక్ష్మీస్థానాలు ఐదింటిలో ఒకటి ఏనుగు యొక్క కుంభస్థలం. కాబట్టి గజముఖాన్ని దర్శనం చేయడమే మీకు అభ్యున్నతి హేతు. కాబట్టి వినాయకుడి యొక్క ముఖం గజముఖంగా పరమేశ్వరుడు ఉంచడానికి కారణాల్లో అదొకటి. ఆయన యొక్క రూపాన్ని మీరు ఇలా చూడగానే, ఆ గజముఖాన్ని చూడగానే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అంత గొప్ప ముఖం కాదు కాదు. సాధారణంగా మనం మన మనస్సుని పెట్టవలసి ఉంటుంది. మీరు చేతులతోటి కాళ్ళతోటి చేసేటటువంటి క్రియాకలాపం అంతా దేని కొరకు అంటే, దీన్ని అడ్డుపెట్టి మీ మనసుని ఈశ్వరుడి దగ్గరికి తీసుకురావడం ప్రధానంగా ఉంటుంది. షోడశోపచార పూజ రహస్యం కూడా అంతే. నిరంతరం తిరుగుతూ ఉంటుంది మనస్సు. తిరిగే మనస్సుని ఉపచారములను మార్చి మార్చి భగవంతుని యొక్క పాదార విందముల దగ్గరికి తీసుకురావడానికి ఉపకరణంగా మీరు ఈ ఉపచారములను వాడుకుంటారు. ప్రధాన ప్రయోజనం మనస్సుని తీసుకురావడమే. మనస్సుని తీసుకురాకుండా ఉపకరణాలనే తీసుకొచ్చారనుకోండి, ఉపయోగం ఏమైనా ఉంటుందా అంటే దానికి ఉపయోగం ఉంటుంది అని శాస్త్రాలు నిర్ధారించారు. ఎందుకురా అనవసరంగా పువ్వుల కోసం, పళ్ళ కోసం, ఆ పత్రి కోసం అన్ని చోట్ల తిరుగుతుంటావు? తిరిగి 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 నువ్వేం సాధించావు? నీ మనస్సు అనేటటువంటి తామర పువ్వుని తీసుకెళ్లి పరమేశ్వరుడు యొక్క పాదముల దగ్గర పెడితే సంతోషించి నీ వెంట పడినట్టుగా నువ్వు తెచ్చిన సంభారములకు ఆయన సంతోషపడిపోయేటటువంటి వాడు కాడన్న విషయాన్ని నువ్వెందుకు తెలుసుకో? ఆయనకి కావలసింది మనస్సు. నువ్వు మనస్సు పెట్టి పూజ చెయ్యగలిగితే ఉపచారములన్నీ ఉన్నాయా లేదా అన్నది కూడా ఈశ్వరుడు చూడడు. ఉపచారములు అన్నీ సమకూర్చుకోవాలనుకోవడం భక్తి. నేను అలా అని ఎందుకంటే అన్ని మానేసేయండి అని నేను చెప్తున్నానని మీరు అనుకోవద్దు. ఒక్కొక్కసారి ఉపచారమునందు లోపం వచ్చిందనుకోండి, అందుకే శాస్త్రంలో దాన్ని పూర్ణ చేసేస్తారు. ఒక అక్షత సమర్పిస్తే చాలు. నడుము విరగనటువంటి బియ్యం పసుపుతో కలిస్తే దాన్ని సమర్పిస్తే సింహాసనాన్ని మీరు సృష్టించవచ్చు. మీ మనస్సు ఉండాలి. ఈ దేనిని చూసినప్పుడు మీరు ప్రయత్నపూర్వకంగా మీ మనసుని మీరు పెట్టవలసిన అవసరం లేకుండా మీ మనసుని తానే లాక్కుని మీ మనసు అక్కడ మీ చేత పెట్టించి మీరు పెట్టడం వల్ల మీకు కొంత పుణ్యాన్ని ఇచ్చి మీకు ఆ పుణ్యము వల్ల అభ్యున్నతిని ఇవ్వగలదు, అటువంటి ముఖానికి సుముఖం అని పేరు. ఎవరెవరైతే ఈ నామములను చేస్తున్నారో వారికి ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయితే అని విఘ్నములు రావు అంటూ విఘ్నేశ్వరుడి మీద ఒక ప్రార్థన చేసి ప్రారంభం చేస్తుంటారు. రామచంద్రమూర్తి యొక్క ముఖము కూడా సుముఖమే. ఎందుకో తెలిసండి, ఆయన ఎందు ఘోర అఘోర రూపములు రెండు ఉంటాయి. మహర్షి ఈ విషయాన్నే శ్రీరామాయణంలో శివకేశవ అభేదమైనటువంటి తత్వం అడుగడుగునా మీకు కనపడుతుంది. నేను నిన్ననే మీకు నేను ఒక శ్లోకాన్ని ఉదాహరించి ఉన్నాను. గోదావరి నదిలో స్నానం చేసి వస్తున్నటువంటి సీతారామ లక్ష్మణుల యందు వాల్మీకి మహర్షికి పార్వతీ పరమేశ్వర నందీశ్వర స్వరూపములు దర్శనమయ్యాయి. ఆయన ప్రతి చోట శివుడికి రాముడికి ఉన్న అభేదాన్ని
ఆవిష్కరిస్తుంటారు, మనం ఏ దృష్టికోణాన్ని అలవాటు చేసుకోవాలో చూపిస్తుంటారు. అంత గొప్ప ముఖం రామచంద్రమూర్తి యొక్క ముఖం, అదే రామచంద్రమూర్తి యొక్క ముఖం రాక్షసుల పాలిట ఘోర రూపం, వాళ్ళు అది రుద్రస్వరూపం, దాన్ని చూస్తేనే హడిలిపోతారు, అలా ఉంటాడు ఆయన. భక్తులైన వారికి ఆయన ప్రసన్నమూర్తి. ఆయన ఎప్పుడూ మీరు చూడండి, రాముడు అసలు కోదండం పట్టుకోకుండా నిలబడినటువంటి మూర్తి మీరు ఎక్కడైనా చూసారా? చాలా ఎక్కడో అరుదుగా ఉంటుందేమో. రాముడు అంటే ధనస్సు పట్టుకునే ఉంటాడు. ఆ ధనస్సు ఏమిటయా స్వామి చేతిలో? మాకు భయం వేస్తోంది, పిల్లలం ఎందుకు ధనస్సు పట్టుకున్నావు, మా మేమేమైనా కోపం వచ్చిందా, ఏమైనా తప్పుంటే క్షమించని ఉభయతర నమస్కారములు చేస్తూ ఆ చేతిలో ఉన్న ధనస్సుకి నమస్కారం చేస్తాం. అదే రామచంద్రమూర్తి అయితే చేతిలో ధనస్సు పట్టుకుని నిలబడినా సరే ఎవరికి ఏం భయం ఉండదు. ఆయన ధనస్సు పట్టుకున్నాడు కాబట్టి మేము సంతోషంగా ఉండగలుగుతున్నాం. మహానుభావుడు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు పక్కతోటుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనే ఉండక తక్కువేమి మనకు అంటాడు మహానుభావుడు రామదాస్ గారు. ఆ రామచంద్రమూర్తి కోదండం పట్టుకుని నా పక్కనుండగా మనకి భయం ఏమిటి? ఇంద్రియముల భయం కూడా లేదు. ఆయనే మనకి గురుస్వరూపమై మనని ఏ మార్గంలో ప్రయాణించాలో అటువైపుకి పయనింప చేస్తాడు అని లోకం నమ్ముతుంది. కాబట్టి సుముఖం, ఆయనది సుముఖం, ఆవిడిది దుర్ముఖి. ఆవిడిది చాలా భయంకరమైనటువంటి దుష్టమైనటువంటి ముఖం. ఇక నేను దాని గురించి పెద్ద వర్ణించక్కర్లేదు, ప్రయోజనం లేని విషయానికి పెద్ద వర్ణన ఏమిటి. దీనికి వ్యతిరేకమైన ముఖం ఆ ముఖం. ఆ ముఖం చూస్తే కొత్త పేడు అంటుకుంటుంది ఏమైనా. ఆయన సన్నటి నడుమున్నవాడు, ఆవిడు మహోదరి, చాలా పెద్ద కడుపున్నది, విశాలాక్షం, ఆయన విశాలమైనటువంటి కన్నులున్నవాడు, విరూపాక్షి, ఆవిడు వికృతమైన కన్నులున్నది, సుకేశం, ఆయన అందమైనటువంటి కేశపాశమున్నవాడు, జుత్తున్నవాడు, ఆవిడు తామ్రమూర్ధజ, ఎర్రటి రాగి జుత్తు ఉంటుందే, ఆ రాగి జుత్తు ఎలా ఉంటుందో అటువంటి చిమ్ముకుపోయినటువంటి జుత్తు ఉన్నది. పూతనా సంహారంలో పోతన గారు వర్ణిస్తారు ఆ నేలబడిపోయినటువంటి పూతన యొక్క జుత్తు వర్ణిస్తూ ఆ పక్షులు దూరేటటువంటి పొదలు ఎలా ఉంటాయో అలా ఉంటుంది అంటారు. కాబట్టి అటువంటి జుత్తు కలిగినది. ఆయన కూడా తనవారైనటువంటి వారిని, తనవారు పరాయి వారు అని ఉంటారా ఈశ్వరుడికి? అంటే ఎవరు ధర్మావలంబకులో వారు ఈశ్వరుడి వారు, ఎవరు ధర్మమునందు ప్రవర్తించరో వారు కూడా ఈశ్వరునికి సంబంధించిన వారే. భారతీతీర్థస్వామి వెంకటాచల క్షేత్రానికి వచ్చినప్పుడు ఒక అనుగ్రహ భాషణం చేశారు. అనుగ్రహ భాషణం చేస్తూ ఒక పీఠాధిపతులు, ఒక జగద్గురువులు ఏ స్థాయిలో చెప్తారో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన ఒక మాట అన్నారు, అసలు మనం పూజ చేసిన తర్వాత కోరుకోవలసింది ఏమిటి అంటే, ఎవరు ఈశ్వరుడి నుంచి బాగా దూరమై, వేదానికి దూరమై, ధర్మమునకు దూరమై పాపజీవనం గడుపుతున్నారో వారు వేదము చేత నిర్దేశింపబడిన మార్గంలోకి ఈశ్వరానుగ్రహంతో రావాలి. మనసగ్గెడ్డ కదా అని చెప్పి దాన్ని చక్కగా పెంచి పోషిస్తే అది ఒంట్లో ఉన్న నెత్తురు కారిపోయేటట్టు చేస్తుంది. కాబట్టి సగ్గడ్డని డాక్టర్ గారు కోసేశారంటే ఎందుకు కోసేస్తారు? మిగిలిన శరీరాన్ని రక్షించాలి, అది ఉండకూడదు. ఇక వాడు ఆ శరీరంతో ఉంటే ధర్మ వ్యతిరిక్తమైనటువంటి పనులు చేసి ఇంకా పాపం మూట కట్టుకుంటాడు, అందుకని తీసేస్తాడు తప్ప. అది కూడా అనుగ్రహమే, నిజానికి అనుగ్రహంతో చేసేటటువంటి పనే తప్ప ఆగ్రహంతో చేసేటటువంటి పని కాదు. అందుకే పెద్దలు ఒక మాట చెప్తుంటారు, చాలామంది తెలిసి తెలియని తత్వంతోటో ఒక మౌఢ్యంతోటో ఒక మాట మాట్లాడుతుంటారు. శివుడు లయకారకుడు అంటే చంపేస్తాడు, అందున ఆయన జోలికి వెళ్ళకండి అంటూ. ఆయనకి పూజ ఏమిటి? ఇది రామాయణానికి వ్యాఖ్య చేసినటువంటి వాళ్ళు కొంతమందికి కూడా అలవాటు ఉంది, అలా వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఉన్నారు. శివుడు లయకారకుడు అందుకని చెప్పి ఆయన జోలికి వెళ్ళకూడదు, ఆయనకు పూజ చేయకూడదు అని ఒక పక్షపాతంతో కూడినటువంటి మాట చెప్తుంటారు. శివుడు లయకారకుడు అంటే ఆయన చేసే ప్రళయాలలో మూడవ ప్రళయం మహాప్రళయం. మహాప్రళయం చేస్తాడు అంటే చంపేస్తాడని కాదు, ఎవరెవరు ఈశ్వరుణ్ణి పొందలేకపోయారో వాళ్ళని ఈశ్వరుడు పొందుతాడు, దానికి మహాప్రళయం అని పేరు. నల్లపూసలున్నాయి, మైనపు ముద్ద ఉంది, నల్లపూసలు మైనపు ముద్దని అంటుకోలేకపోయాయి, మైనపు ముద్ద వచ్చి నల్లపూసల మధ్యలో దొల్లింది. ఇప్పుడు నల్లపూసలన్నీ ఏమయ్యాయి? మైనపు ముద్దకు అంటుకున్నాయి. కాబట్టి ఈశ్వరుని యొక్క ఎనలేని కారుణ్యానికి ప్రతీక మహాప్రళయం.
మహాప్రళయం చేసేటటువంటి శంకరుడు పరమేశ్వరుడు అపారమైనటువంటి కారుణ్యమునకు ప్రతీక. మీరు అలా చెప్పవలసి ఉంటుంది తప్ప ఆయన లయం చేసేస్తాడంటే ఆయన చంపేస్తాడని మీరు చెప్పకూడదు. నిన్ననే మీతో నేను మనవి చేశాను, ఆయన స్వల్పకాలిక లయం కూడా చేస్తాడు. నిద్రాకాలిక సౌఖ్యమునిచ్చి ఇంద్రియములకు మళ్ళీ చైతన్యాన్ని శక్తిని ఇచ్చేవాడు పరమేశ్వరుడే. ఆయన అనుగ్రహం లేకపోతే నిద్ర పట్టలేదు అనుకోండి, నిద్ర పట్టకపోతే అన్నం సహించదు, అన్నం సహించకపోతే నిద్ర పట్టదు. ఈ రెండూ లేవనుకోండి, మూడు రోజులు పోయిన తర్వాత చూసుకోండి కళ్ళు ఎంత లోపలికి ఎడతాయో. అయితే చిత్రం ఏమిటంటే ఎంత నింద చేస్తున్నా పోన్లే పిల్లాడనా, ఆయన అలా ఇస్తూనే ఉంది. అది గమనించిన వాడన్నాడు, జగతప్పితరవ్వందే పార్వతీ పరమేశ్వరవు. ఆయన తల్లి తండ్రి కదా, క్షమించేస్తాడు, ఉదారుడు. కాబట్టి అటువంటి స్వభావం ఉన్నటువంటి వాడే రామచంద్రమూర్తి. పేరు మారుతుందేమో కానీ పరమాత్మ యొక్క స్వభావము నందు మార్పే ఉంటుందండి, అదేం ఉండదు. నరుడిగా ఉన్నా ఆయన తత్వం అలాగే ఉంటుంది. కాబట్టి ఆయన స్వరూపము చాలా ప్రీతి కలిగేటట్టుగా ఉంటుంది. ఆవిడదో చాలా విరూపమైనటువంటి స్వరూపం, అంటే వికృతమైనటువంటి స్వరూపంతో ఉంటుంది. సుస్వరం, ఆయన మాట్లాడితే చాలా అందంగా ఉంటుంది, వినాలనిపిస్తుంది. వినాలనిపించి మాట్లాడడం కూడా మంచి మాట అని నేను చెప్పడం చాలా కష్టం. నేనేమిటి, ఎవరైనా అలా చెప్పలేరు. వినాలనిపించేటట్టుగా మాట్లాడిన మాటంతా మంచి మాట అని మీరు అనుకోకండి. శ్రీరామాయణం అసలు యథార్థానికి వాగ్వైభవమే శ్రీరామాయణం. వాక్కు మనుష్యనకొక్కనికి ఉన్న అనుగ్రహం, ఈశ్వరుడు ఒక్క మనుష్యనకు మాత్రమే ఇచ్చాడు వాక్కు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, మూడు మాటలు శ్రీరామ 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 అని వాడు విష్ణు సహస్రం చేసుకున్నటువంటి ఫలితాన్ని మనిషి పొందుతున్నాడు. ఏది సృష్టిలో ఇంకో ప్రాణిని అలా పొందమనండి, పొందలేదు. భగవన్నామం చెప్పగలిగినటువంటి భాగ్యం ఉన్న ఏకైక ప్రాణి మనుష్యుడు. కానీ ఆ వాక్కు లోపల మనస్సు పొందేటటువంటి వికారములకు అనుగుణంగా మార్చుకుని ఎటువంటి కార్యాన్ని ఎటువంటి ప్రమాదాన్ని కూడా తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకే శ్రీరామాయణంలోనే మీరు చూడండి, మందర మాట్లాడిన మాట ఎంత దూరం వెళ్ళింది, నారదుడు వచ్చి చెప్పిన సంక్షేప రామాయణం ఎంత రామాయణమైంది, రామచంద్రమూర్తి మాట్లాడేటటువంటి మాట ధర్మబద్ధమై ఉంటుంది. ఆయన ఒక్క మాటే మాట్లాడచ్చు, కానీ ఆ ఒక్క మాట ఎలా ఉంటుందంటే మీరు కోరి కోరి ఏరుకోవలసిన సాలగ్రామంలా ఉంటుంది. రమణ మహర్షి ఓ మాట అంటూ ఉండేవారు, సాలగ్రామం ఎక్కడుంటుంది, రాళ్లలోనే ఉంటుంది. సాలగ్రామాన్ని ఎక్కడ ఏరుకోవాలి అంటే సాలగ్రామాలు దొరికేది ఏమేమి ఉండదు, సాలగ్రామం రాళ్లలోనే దొరుకుతుంది. రాళ్ల మధ్యలో ఏరుకుని రాళ్లని విడిచేసి సాలగ్రామం ఏరుకోవాలి. రాముని మాటలను మీరు ఏరుకోవాలి. రాముడు మాట్లాడితే అలా ఉంటుంది, ఎక్కడ ఎంత సంక్షిప్తంగా మాట్లాడాలో అలా మాట్లాడతాడు. రాముడు మాట్లాడితే పరమ ధార్మికంగా ఉంటుంది. నడిచే దేవుడని పేర్గాంచినటువంటి చంద్రశేఖర పరమాచార్య తరచూ ఒక మాట చెప్తూ ఉండేవారు, రాముడు ఎప్పుడు మాట్లాడినా శాస్త్రం ఇలా అంది అని మాట్లాడతాడు, ఋషులు ఇలా అన్నారు అని మాట్లాడతాడు, శృతి ఇలా అంది అని మాట్లాడతాడు, తప్ప రాముడు నేను ఇలా అంటున్నాను అని మాట్లాడు. అంటే తను ప్రమాణం చెప్పాలన్నది రాముడి ఉద్దేశ్యం కాదు, ప్రమాణాన్ని వైదికంగా తీసుకుంటాడు. వేదంలోంచి ప్రమాణాన్ని తీసుకుని తాను చెప్పి తాను ఆ ప్రమాణాన్ని అనుసరించేటటువంటి వాడు రాముడు. కాబట్టి ఎక్కడెక్కడ మీకు రాముని వాక్కులు వినపడ్డాయో అక్కడక్కడ మీకు స్మృతులు చదవవలసిన అవసరం లేకుండా మీరు అనుష్ఠించవలసినటువంటి ధర్మము మీకు ప్రబోధం చేయబడిందని గుర్తు. అందుకే శ్రీరామాయణం ఎందుకు చదవాలి అంటే, ధర్మం తెలుసుకోవాలంటే రామాయణం చదవాలి. ధర్మం ఎందుకు తెలుసుకోవాలి అంటే, అసలు నీ నర ఉపాధి ధన్యత పొందాలి అంటే, జీవుడు ధన్యత పొందాలి అంటే ధర్మం తెలుసుకోవడానికి రామాయణం చదవాలి. కాబట్టి మాట అంటే అందంగా మాట్లాడేయడం కాదు. రావణుడు కూడా మాట్లాడతాడు, అబ్బో సుందరకాండలో ఎంత ప్రసంగం చేస్తాడో, సుందరకాండేమి ఎక్కడైనా అలా మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. మీరు చూద్దరు కానీ కొద్దిసేపట్లోనే వస్తాడు మారీచుడితో మాట్లాడతాడు, ఎంత కర్కశంగా ఎంత దారుణంగా ఉంటుందో, ఎవరి గురించి ఏ మాట మాట్లాడడానికి నాలుకకి ఏమి నర ఉండదు. అంటే మనం అసలు ఇలా మాట్లాడడమా అన్న వివేచన ఏమి ఉండదు, తనకి ఎలా చిత్తం వస్తే అలా మాట్లాడేస్తాడు. రాముడు అలా కాదు, బాగా ఆలోచించకుండా మాట్లాడు. ఒక్క మాట మాట్లాడాడంటే కట్టుబడిపోవడం, ఇంకా మాట అంటే తనని తాను కట్టుకోవడం. తనని తాను కట్టుకోవడం రాముడికి వచ్చు,
ఎన్ని రకాలుగానైనా దాన్ని అవసరానికి వాడుకోవడం రావణుడికి వచ్చు. వాక్కుని మేము బాగా ఉపయోగించుకున్నాం, మా సుఖాలకి దాన్ని చాలా అందంగా మాట్లాడి మేము అందరినీ వశం చేసుకున్నాం అనుకున్న వాళ్ళు వాక్కును ఈశ్వరుడిచ్చిన దాన్ని దుర్వినియోగం చేసుకుని 10 తలలున్నా ఎలా తెగిపోతాయో, వాక్కుని సద్వినియోగం చేసుకున్నవాడు ఏ స్థితిని పొందుతాడో, ఒక్క తల ఉండి నరుడిగా పుట్టి ధర్మాన్ని అనుష్ఠించి ధర్మం మాట్లాడి యుగం మారిపోయినా ఒక నరుడిగా వచ్చిన వాడు ఈశ్వరుడిగా లోకం చేత పూజింపబడి ఆ పేరు చాలు కలుచుకోవడానికి. శ్రీరామ అన్న నామం కోసం వెంపర్లాడిపోతున్నాయి లోకాలు. అదే రావణాసురుడైతే 10 తలకాయలుండి ఎన్ని మాటలు మాట్లాడినా అమ్మ బాబోయ్ ఆయన మాటే అని జనం హడిలిపోయేటట్టుగా మాట్లాడాడు. మాట మాట్లాడడం గొప్ప కాదు, ఆ మాట ఎంత గొప్పదై ఉంటుంది అన్నది చాలా విశేషం. కాబట్టి మీరు ఇక్కడ చాలా బాగా రాముడు మాట్లాడతాడు అన్నదానికి ప్రసంగాలు బాగా చేస్తాడు అని మీరు ఆలోచన చేయకూడదు. ఎందుకంటే రఘువంశం రచన చేస్తూ కాళిదాసు గారు మాట అంటారు, రఘుమహారాజు గారు తక్కువ మాట్లాడతారు. ఎందుకు తక్కువ మాట్లాడడం? ఆయనకేం మాట్లాడడం చేతకాక కాదు, అనవసరంగా మాట్లాడేస్తే గబుక్కుని ఎక్కడైనా ఒక అసత్యం వచ్చేస్తుందేమో, అంటే తను నిలబెట్టుకోలేని మాట ఏదైనా నోటి వెంట వచ్చేస్తుందేమో, అప్పుడు నిలబెట్టుకోలేకపోతే అసత్యం అవుతుందేమో. కాబట్టి అన్ని మాటలొద్దు, ఆలోచించి మాట్లాడదామని ఆయన మాట్లాడితే సత్యాయ మిత భాషిణాం, చాలా తక్కువగా మాట్లాడేవాడు, అందుకే రఘు అంత గొప్పవాడయ్యాడు అని కాళిదాసు గారు అంటారు. రామచంద్రమూర్తి కూడా మాట్లాడితే అంత అందమైనటువంటి మాట మాట్లాడేవారు. మాట అలా ఉంటుంది, ఆయన కంఠము అలాగే ఉంటుంది. ఆ కంఠము కూడా అంత అందంగా, బహ్ ఎంత చక్కగా ఉంది ఆ కంఠం అనేటట్టుగా ఉంటుంది. అటువంటి కంఠం కూడా ఈశ్వరదత్తం. కంఠం బాగుంటే రంజకత్వంతో మాట్లాడడం తేలిక, కంఠం బాగుండకపోతే తనకి 10 విషయాలు తెలుసున్నా 10 మందికి చెప్పడంలో కొంత వైక్లభ్యం వస్తుంది. నాకు ఒక మహాపురుషుడు తెలుసు, అటువంటి వారిని ఎంతమాత్రం తక్కువ చేయడం నా లక్ష్యం కాదు. నాకు ఆయన పేరు చెప్పడం కూడా ఈ పరిస్థితిలో ఇష్టం లేదు. చాలా గొప్ప సంస్కృతాంధ్రములగిందు మహాపండితుడు, మహానుభావుడు, కానీ వారికి విపరీతమైన నత్తి ఉండేది. అస్సలు ఒక వాక్యాన్ని నిర్మించి పలకడం చాలా కష్టం. దగ్గర దగ్గరగా 80 సంవత్సరాల పైచిలుకు జీవించి వాళ్ళు రాజమండ్రిలో శరీరాన్ని విడిచిపెట్టారు మహాపండితుడు. అందులో ఇంకా నిస్సందేహం అంతటి పరమభక్తుడు. ఈ ప్రాంతం విజయవాడలోనూ అక్కడ చాలా కాలం ఉండి తన కవితా సుగంధము చేత, తన భక్తి చేత శ్రీరామాయణ కల్పవృక్షమే ఇచ్చినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారికి గొప్ప అంత్యవాసిగా ఉండేవారు వారు. అటువంటి వ్యక్తి బాగా నత్తి ఉండడం వల్ల అస్సలు పాపం మాట్లాడలేకపోయేవారు. కానీ ఆయన దగ్గర మీరు కూర్చుంటే అసలు ఆయన మాట్లాడేటటువంటి మాటలు అవి మాటలు కావు. ఏదో వివిక్త శృతి సాగర అన్నట్టు ఆ శృతి అనబడేటటువంటి సముద్రంలోంచి వజ్రాలు పైకి తీసి మీ చేతిలో పెడితే ఎలా ఉంటుందో ఆయన మాటలు అలా ఉండేవి. అంత గొప్ప దార్శనికుడు. కానీ స్వరమునకు, స్వరం అంటే ఆ కంఠస్వరము అని మీరు అనుకోకపోతే నత్తి మాటకు ప్రతిబంధకంగా వచ్చింది. కాబట్టి ఆ స్వరం అన్నది కూడా చాలా అవసరం, సుస్వరం. రాముడికి అటువంటి ఇబ్బందులు ఉన్నవాడు కాడు, చాలా చక్కని కంఠస్వరం ఉన్నవాడు ఆయన. ఆ స్వరం అలా తెలుసున్నవాడు వేదమంత్రాన్ని కూడా బాగా చెప్పగలడు, దేవతల యొక్క అనుగ్రహాన్ని బాగా పొందగలడు. ఎందుకంటే వేదము స్వరప్రధానమైనటువంటిది. ఉదాత్త అనుదాత్త ఆ స్వరితము అనబడేటటువంటి ఆ స్థాయి భేదాన్ని వేదమంత్రంలో ఎవరు సుస్వరంతో పాటిస్తారో వాళ్ళకి దేవతలు కూడా వశులవుతారు అని చెప్తున్నారు. లేకపోతే వేదమంత్రాన్ని ఏదో ఆ రేడియోలో సంగీతం నేర్చుకున్నట్టును పుస్తకం కొనుక్కుని వేదం నేర్చుకోవడానికి ఏమి ఉండదు, గురుముఖంగా నేర్చుకోవలసి ఉంటుంది వేదాన్ని. కాబట్టి ఆమెయో భైరవ స్వర, గాడి ధరిస్తే ఎలా ఉంటుందో అటువంటి స్వరం ఉన్నది ఆవిడే. ఆవిడ అంటే నా ఉద్దేశంలో శూర్పణక. తరుణం దారుణా వృద్ధ, ఆయనో యవ్వనంలో ఉన్నవాడు రామచంద్రమూర్తి, ఆవిడో పరమ వృద్ధురాలు. దక్షిణం, ఆయనో చాలా నేర్పరి అయినటువంటి వాడు, ఆవిడో వామభాషిణి, నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తూ ఉంటుంది. ఆ మాటలకి ఒక రుజుత్వం ఏమి ఉండదు, వక్రమైనటువంటి మాటలు. తన కార్యం నెరవేర్చుకోవడానికి తాను ఇష్టపడింది సమకూర్చుకోవడానికి ఆవిడ ఎలాగైనా మాట్లాడుతుంది. అటువంటిది న్యాయవృత్తం,
ఈయనది ఎప్పుడు న్యాయమైనటువంటి మార్గం, ధార్మికమైన మార్గం. ఆవిడదో సుదుర్వృత్త, ఆవిడ దుర్వృత్తం అంటే ఆవిడ యొక్క నడవడికి ప్రమాణం ఏమి ఉండదు. నేను దీన్ని బట్టి ప్రవర్తించాలి అని ఆవిడేమనుకోదు. ఆవిడ మనసులో పుట్టిన కోరికని బట్టి ఆవిడ ప్రవర్తిస్తుంది. ఒక గారి తినేద్దాం అనుకున్న కుక్క అది నైవేద్యం పెడతారని చూడకుండా కూడా కరియబడి ఎలా ఎత్తుకుపోతుందో ఆవిడ మాట కూడా అంతే. ఎప్పటికీ ఎక్కడ తన మనసులో కోరిక తీరాలనుకుంటుందో అక్కడ అలా మాట్లాడగలదు, అలా ప్రవర్తించగలదు. ఏడవడం కూడా తన కోరిక కోసం ఏడవగలదు, నవ్వినా తన కోరిక కోసం నవ్వగలదు, లేని అందం ఉందని చెప్పగలదు, ఉన్న అవగుణాల్ని గుణములుగా చెప్పగలదు. తప్ప అసలు తన మాటకి తన ప్రవర్తనకి ఒక ప్రమాణమును బట్టి ప్రవర్తించేటటువంటి రూపం ఉన్నది కాదు, అటువంటి నడవడి ఉన్నది కాదు. కాబట్టి న్యాయవృత్తం సుదుర్వృత్త, ప్రియం అప్రియ దర్శన. ఆయన దర్శనమేమో ప్రియమైనటువంటి దర్శనం, ఆవిడదేమో అప్రియమైనటువంటి దర్శనం. అంటే ఆవిడ్ని చూస్తేనే ఏదో ప్రమాదం వస్తుంది. లోకంలో కొన్ని కొన్నింటికి ఆ లక్షణం ఉంటుంది. అంత రజోగుణ తమోగుణ భూయిష్టమైనటువంటి స్వరూపాన్ని మీరు చూసినంత మాత్రం చేత ఏదో అమంగళం కలుగుతుంది. అందుకేగా ఇప్పటికీ లోకంలో కొన్ని కొన్నిటిని అశుభ శకునములుగా పరిగణించడం అనేటటువంటిది వచ్చింది. ఆయన ప్రియదర్శనం, ఆయన్ని చూడడం అనేటటువంటిదే చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అటువంటి శూర్పణఖ రామచంద్రమూర్తిని చూసి మన్మధుని చేత ఆవేశింపబడింది. అంటే ఆమెకి కామము కలిగినది. ఇక్కడ మహర్షి ఒక చాలా గొప్ప మాట చెప్తుంది. ఇంత వృద్ధురాలైనటువంటిది, రాక్షసి అయినటువంటిది, వికృతమైనటువంటిది, అందమైన రాముణ్ణి చూడగానే ఏమనుకుందంటే ఇంత అందమైన వాడు కాబట్టి ఈయన చేత నేను భోగింపబడాలి అనుకుంది. అసలు అలా అనుకోవడం కూడా న్యాయమా? అసలు అటువంటి కోరిక పుట్టచ్చా? ఆవిడికేం అక్కర్లేదు. అలా ఎందుకు అక్కర్లేదు? ఒక్కటే కారణం, పైన చెప్పారుగా, పైన చెప్పిన లక్షణాలన్నీ ఉన్నటువంటి ఆవిడికి అటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది? కాబట్టి ఇప్పుడు ఎంత ప్రమాదకరమైన వ్యక్తి వచ్చిందంటే, 1000 శతఘ్నులు తీసుకొచ్చి అక్కడ పెడితే రామచంద్రమూర్తి ఒక్క అస్త్రంతో కొట్టేస్తారు, పర్వాలేదు. 1,00,000 మంది యోధులు వస్తే రామచంద్రమూర్తి కొట్టేస్తారు, పర్వాలేదు. 1 శూర్పణఖ వస్తే ఆయన సీతమ్మనే పోగొట్టుకోవాలి. ఏమిటో తెలుసా అండి? లోపల ఉన్నటువంటి ప్రవృత్తి అటువంటిది, ఆ మనస్సుకుండేటటువంటి స్థితి అటువంటిది. ఆవిడిప్పుడు ఎలా కావాలంటే అలా మాట్లాడుతుంది. ఆ మాటల చేత, తన మనస్సులో ఉన్నటువంటి కోరిక యొక్క వ్యగ్రత చేత ఆవిడ ఎంత భయంకరమైన స్థితినైనా సరే కల్పించగలదు. కాబట్టి ఆవిడ రావడమే పరమ ప్రమాదకరమైనటువంటి సన్నివేశం. కానీ అవతార ప్రయోజనం నెరవేరాలి అంటే శూర్పణఖ రావడం వినా మార్గం లేదు. అందుకేగా అగస్త్య మహర్షి, మహానుభావుడు త్రికాలవీధి కనుక నువ్వు పంచవటిలో ఉండు అనడానికి కారణం ఇది. రాక్షసులు రావాలి, శూర్పణఖ రావాలి, ఆమె రావణుడి దగ్గరికి వెళ్ళాలి, రావణుడు రావాలి, సీతాపహరణం జరగాలి, అప్పుడు కాని రాముడు రావణ సంహారానికి అడుగువేయడు. కాబట్టి ఇప్పుడు శూర్పణఖ రాముణ్ణి చూసి రాముణ్ణి ప్రశ్న వేస్తోంది. ఆవిడ ఆయన్ని ప్రశ్న వెయ్యగలిగినటువంటి సత్తా ఉన్నదా? అంటే యోగ్యత అయోగ్యతల యొక్క విచారణ లేకుండా కామమోహితయ్యి మాట్లాడుతోంది. నీవు జటివై, జటలు కట్టుకుని ఉన్నావు, తాపసి ఎలా ఉంటాడో అలా ఉన్నావు, పక్కన భార్య ఉంది. ఇంతకన్నా దారుణం ఏమిటండి? పక్కనున్న ఆవిడ భార్య అని ఆవిడికి తెలుసు, ఆయన నరుడు అని తెలుసు. భార్య పక్కన ఉండగా ఈమె ఆయన ఎందు కామమోహిత అయింది. ధనుర్బాణాలు పట్టుకున్నావు, జటిగా ఉన్నావు కాబట్టి తాపసి అనుకోవాలా? ధనుర్బాణములు పట్టుకున్నావు కాబట్టి నువ్వు రాజు అనుకోవాలా? పక్కన భార్య ఉంది, నాకు సందేహాస్పదంగా ఉంది ఈ విషయాలన్నీ. ఇప్పుడు మీరెవరు, ఎందుకు ఇక్కడ ఉన్నారు? ఇది కాదు ఆవిడ అడగడమే అసలు అవతల వారిని శంకించేటటువంటి రీతిలో. ఏమండి ఆయన, నేను ఆ ఊళ్ళో ఉన్నప్పుడు వారికి 80 సంవత్సరాలు, ఇప్పుడు కులసగా ఉన్నారా వారు అని అడగడం ఒక ఎత్తు. అప్పుడే 80 ఏళ్ళు, ఆయన ఇంకా ఉన్నాడా చచ్చిపోయాడండి అని అడగడం ఒక ఎత్తు. మనసులో భావన పవిత్రమైతే వాక్కు పవిత్రంగా ఉంటుంది, మనసులో భావన అపవిత్రమైతే వాక్కు కూడా అలాగే ఉంటుంది. అందుకే వాక్కు చాలా పదిలంగా ఉండాలి, చాలా పవిత్రంగా ఉండాలి. కొంతమంది నోటితో ఆయన చచ్చిపోయారండి అని కూడా అన్నారు, ఆయన శరీరం విడిచిపెట్టారండి అంటారు. ఎంత మంగళప్రదంగానూ ఉంటాయి ఆ వాక్కులు.
అసలు ఆ నోటి వెంట మీరు చాలా పరుషమైనటువంటి మాట విందాము అంటే మీకు వినడం కుదరదు. ఎందుకంటే ఆయన నోటి వెంట రాదు ఆ వాక్కు. ఆయన ఎంత పరుషమైన సందర్భాన్ని కూడా అంత సరళంగా, అంత పవిత్రంగా, అంత మంగళప్రదంగా, అంత అందంగా మాట్లాడగలడు. ఎందుకంటే ఒకటే కారణం, వాక్కు అలా మనస్సు ఒకలా ఉండడం కారణం కాదు, ఆయన మనసు అలా ఉండడం వాక్కు అలా ఉండడానికి కారణం. కాబట్టి ఇక్కడికి ఎందుకు వచ్చావు, నాకు తెలుసుకోవాలి అని కుతూహలంగా ఉంది, ఏది చెప్పు, ఎందుకు చెప్పాలి నీకని అడిగితే ఆయన నీకెందుకు చెప్పాలి అని ఆయన అడగచ్చు, కానీ ఆయన అలా అడగడం. అంటే ఇక్కడ మహర్షి ఒక అద్భుతమైన మాట ముందు చెప్పారు రాముడి గురించి. చెప్పి ఆయన ఏం మాట్లాడుతున్నారో చెప్తున్నారంటే, ఈ సంఘటన జరగబోయే సందర్భాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలనం చేయవలసి ఉంటుంది. మీరు ఎప్పుడు రామాయణాన్ని పరిశీలనం చేసినా నేను మీతో మనవి చేసేది ఏమిటంటే, శిలవలు పలవలు చేసిన వ్యాఖ్యానాలుగా చూడద్దు. ఓ దాంట్లోంచి ఇంకా విపరీతమైనటువంటి అర్థాలన్నింటినీ తీసుకొచ్చేసే ప్రయత్నం చెయ్యద్దు. అందుకోసం రామాయణం వచ్చిందని నేను నమ్మను. రామాయణం మిమ్మల్ని మీరు ఒక ఉత్తమమైనటువంటి మనుష్యుడిగా చక్కదిద్దుకోవడానికి వీలైన రీతిలో రామాయణంలో ఉండేటటువంటి వ్యక్తులను, వ్యక్తిత్వములను మీరు పరిశీలనం చేసే ప్రయత్నం చేయండి. రామావతార ప్రయోజనం కూడా అంతే. అందుకే దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాన్ని చ 11,000 ఏళ్ళు నేను ఉంటాను అనడానికి కారణం ఒక మనిషి ఎలా బ్రతకాలో నేర్పడం కోసం. మీరు రామాయణాన్ని అలాగే చూడవలసి ఉంటుందంటే. కాబట్టి రాముడు ఎన్నడూ అనృతము అంటే అసత్యమును మాట్లాడడానికి ఇష్టపడేటటువంటి వాడు కాడు. ఆయన ఇప్పుడు అసత్యం మాట్లాడు, ఆయన సత్యమే మాట్లాడతారు. సత్యమే మాట్లాడాలి అంటే మీరు చారిత్రమునకు ప్రాధాన్యమిచ్చిన వారై ఉండాలి. మీ గురించి మీరు చెప్పుకోవడానికి మీరు భయపడని రీతిలో ఉంటే మీరు అసత్యం చెప్పవలసిన అవసరం ముందు రాదు. ఒకటి, రెండు, మీరు పశ్చాత్తాపానికి లోనయ్యి ఉంటే అసలు మీ గురించి పూర్వం ఏదైనా చెడు ఉంటే చెప్పుకోవడానికి మీరు భయపడరు. రెండు, ఈ రెండూ లేవనుకోండి ఇంకా మీలో ఏదో రావలసిన మార్పు ఉంది అని గుర్తు. మీరు అలా ఆలోచించండి ఒకసారి. నేను గతంలో చెడ్డవాడినండి. అంటే చెడ్డవాడిని అంటే ఓ ఉదాహరణకి చెప్తున్నాను. ఏదో నేను 10 సంవత్సరాల క్రితం ఏవో తప్పులు చేసినవాడిని అనుకోండి. 11వ సంవత్సరంలో నాకు ఎవరో ఒక పెద్ద ఆయన కనపడ్డాడు అనుకోండి. ఆయనతో మాట్లాడేటప్పుడు ఏం చేస్తుండేవారు మీరు అని ఏమైనా అడిగారు అనుకోండి. ఆయన కొంచెం నిన్నను నా దగ్గరికి ఎవరో వచ్చారు, నేను కారు ఎక్కుతుంటే, నేను సంధ్యావందనం సరిగ్గా చేయట్లేదండి, నేను మీ ఉపన్యాసాలు విని రేపటి నుంచి సంధ్యావందనం ఖచ్చితంగా చెయ్యాలి అని నిర్ణయం చేసుకున్నాను. కుర్రాడు అతను, యువకుడు. నేను ఇక వేళ తప్పకుండా ప్రతిరోజు సంధ్యావందనం చేసి గాయత్రి చేసుకుంటాను అని చెప్పాడు. నేను అన్నా నాకు ఇంతకన్నా ప్రీతికరమైన విషయం ఇంకోటి లేదు, చాలా సంతోషం. అతను మార్పు తెచ్చుకోవాలని ప్రయత్నం చేశాడు. మీరు అంతే చూడండి అని. మీరు ఒకటి ఆలోచించండి, అసలు లోకంలో పాపము చెయ్యడం అనేటటువంటిది లేకపోతే ఈశ్వరుడు గురువు అక్కర్లేదు. మీరు ఒకసారి ఆలోచించండి జాగ్రత్తగా. తప్పు చెయ్యకుండా ప్రతివాడు ఉంటే గురువు గారు, ఈశ్వరుడు అక్కర్లేదు. అది చేసే అలవాటు ఉంది కాబట్టే, ఇంద్రియాలని మనసుని లొంగ తీసుకోలేకపోయాడు కాబట్టే గురువు గారు, ఈశ్వరుడు కావలసి వచ్చారు. కాబట్టి గురువు ఆ కోణంలో కూర్చోవాలి. ఇప్పుడు కూర్చున్నారు చిచి నీలాంటి వాడు నా దగ్గరికి వస్తే ఎలాగ అనకూడదు, నువ్వు మార్చుకో అని చెప్పాలి. ఈశ్వరుడు ఎవరి కోసం అండి? పడిపోయిన వాడిని పైకెత్తడానికే ముందుంటాడు. కానీ ఒక్కటి, మీరు పశ్చాత్తాపడితే, మీరు అరెరే నీ చేసినది తప్పే, నేను ఇలా ఎందుకు చేసి ఉన్నాను, నేను ఇంక ఇలా చేయకూడదు అనుకున్న క్షణంలో మీరు కింద పడతారు. నేను మొన్న మీతో చెప్పింది అదే, నేల మీద పడడం అంటే ఇంకంతకన్నా పడ్డానికి ఏం లేదు, ఇంకంతకన్నా కింద పడ్డానికి, అంత పడ్డవాణ్ణని చెప్పడానికి పడిపోతే పైకి ఎత్తుతారా వదిలేస్తారా? ఆయన వంగుతాడు ఇప్పుడు గురువు గారు వంగి, ఆ ఆయుష్మాన్ భవ శివోరక్షతు, లేవండి లేవండి అంటాడు. మిమ్మల్ని శివుడు రక్షిస్తాడు, మీ పశ్చాత్తాపానికి మీరు రక్షింపబడతారు. ఇది చెప్పడానికి గురువు గారు ఉన్నారు. గురువు గారు కూడా మీ తప్పులే చూడడానికి కూర్చుంటే ఆయన గురువు కాడు మీకు బరువు. ఆయన గురువు కాలేడు. మీ తప్పులను చూసి మీరు ఇంకా ఆ తప్పులతోనే ఉంటారని మీరు ఆదరించాలంటే గురువు గారిని ఆ తప్పు పట్టకూడదు. అప్పుడు మీరు పశ్చాత్తాపం పొందితే గురువు గారు మిమ్మల్ని పైకెత్తడానికే సిద్ధంగా ఉంటారు. ఎందుకో తెలుసా అండి? మీలో వచ్చిన మార్పు గురువు గారికి సంతోషహేతు, మీలో వచ్చిన మార్పు ఈశ్వరునకు సంతోషహేతు. తప్ప అది లేకపోతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈశ్వరుడికి నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం అని అనవలసినటువంటి అవసరం లేదు.
ఆయన ఇంకా ఎప్పుడో కర్మాకర్మ ఫలప్రదాతగా అలా ఏదో జడ్జి గారిలా కూర్చుని తప్పు చేసావు శిక్షేస్తాను, పుణ్యం చేసావు ఫలితం ఇస్తాను అనడం తప్ప అసలు ఆయనకి క్షమించడం అన్న ఉదార గుణం లేదనుకోండి, అప్పుడు ఇంకా ఈశ్వరుడు ఏం చేస్తాడండి? మీరు చేసిందని మీరు ఫలితం పొందితే ఈశ్వరుడి కన్నా కర్మ గొప్పదై కూర్చుంటుంది. కర్మ గొప్పదా, మనసు గొప్పదా? అంటే కర్మ కన్నా మనసే గొప్పదవుతుంది. మీరు చేసిన కర్మ, మీరు చేసిన కర్మకి ఉపయోగించిన ఉపకరణముల కన్నా మీ యొక్క భక్తి, భక్తితో కూడిన మనస్సు గొప్ప అవుతాయి. మీరు ఒకసారి మారి ఈశ్వరుడి దగ్గర నిజాయితీగా కన్నుల నీరు పెట్టుకున్నారనుకోండి చాలు, ఈశ్వరుడు అక్కడికెత్తి కూర్చోబెడతాడు. ఉన్నది ఉన్నట్టు యథార్థాన్ని ఈశ్వరుడి దగ్గర చెప్పాడు. ఒక భక్తుడు ఎలా నిలబడాలో అలా నిలబడ్డాడు దుర్జటి. నిలబడ్డాడు కాబట్టే కాళహస్తీశ్వర శతకానికి ఆ స్థాయి వచ్చింది. అది కేవలం ఒక శతకం కాదు, రెండు ఒడ్లున్నది కాదు. అది ఒకటో పద్యం ఓ ఒడ్డు, వందో పద్యం ఓ ఒడ్డు, ఇటు నుంచి దిగి అట్నుంచి ఎక్కేది కాదు. అది ప్రతి పద్యం కూడా మీ జీవితానికి సమన్వయం అయ్యేటటువంటి అత్యద్భుతమైనటువంటి ఆ వాంగ్మయ స్వరూపం అది. ఈశ్వరుడి దగ్గర అటువంటి స్తోత్రం చేశాడు మహానుభావుడు. కేవలం ఆయన్ని స్తుతి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు శతకాల రూపంలో. నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి, నువ్వు ఉపేంద్రుడివి, ఈశ్వర అంత గొప్పవాడి, ఇంత గొప్పవాడిని ఎంతమంది రాశారు. ఈశ్వరాన ఎన్ని దోషాలున్నాయి, నన్ను ఎలా ఉద్ధరిస్తావు, నేను చేసినదేం లేదు అని చెప్పినవాడు ఎవడైనా ఉంటే అంత నిజాయితీగా చెప్పుకున్నాడు. శ్రీశైలేశు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధునో మహాకాళేశు పూజింతునో నా శీలం వణువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసముల చే శ్రీకాళహస్తీశ్వర అని చెప్పుకున్నాడు. ఈశ్వరుడి ముందు నిలబడి మీరు ఒక భక్తుడిగా నిలబడడం అంటే కన్ఫెషన్. మీరు ఈశ్వరుడితో మాట్లాడేటప్పుడు మీ లోపాలని, మీ తప్పుని, మీరు దేన్ని దాటలేకపోతున్నారో, ఎందుకైనా మీ అనుగ్రహం కావాలో మీరు మనసు విప్పి సర్వేశ్వరుడితో చెప్పుకోలేకపోతే ఇంకా మిమ్మల్ని ఉద్ధరించగలిగిన వాడన్నవాడు లోకంలో ఎవరుంటారండి? అసలు పదార్థం అక్కడుంది, ఉపయోగించుకోనప్పుడు మీకు ఎలాగ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది? అమ్మ అన్నం అంటే వండగలదేమో కానీ మీరు తినకపోతే ఆకలి ఎలా తీరుతుంది? ఈశ్వరుడు ఎదురుగుండా వచ్చి నిలబడగలడేమో కానీ మీరు ఆయన్ని నా దగ్గర ఈ దోషం ఉంది ఈశ్వర దీన్ని తీసేయని మీరు అడగకపోతే ఆయన ఎలా తీయగలడు మీకు? కాబట్టి అది మీరు గమనించవలసి ఉంటుంది. అది భక్తికి సంబంధించినటువంటి ఒక గొప్ప విశేషం. ఆ పశ్చాత్తాపం చాలా గొప్పది. ఆ పశ్చాత్తాపం అనేటటువంటిది ఉన్నా వాడు తన తప్పు చెప్పుకోవడానికి భయపడడు. ఒకప్పుడండి ఎంత నేరం చేశాననుకుంటున్నారు, లేరనుకుంటున్నారా మీరు? ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో సామ్రాట్టులై కూర్చున్నటువంటి వాళ్ళు ఒకప్పుడు పెద్ద పెద్ద విప్లవకారులై ప్రభుత్వాల మీద తిరగబడిన వాళ్ళు ఉన్నారు. అరబిందో లేరా? అరబిందో ఒకప్పుడు ఆ కాలాకాలం కారాగారంలో మగ్గిపోయినటువంటి మనిషి. అరబిందో జీవిత చరిత్ర చదివితే మీరు ఆశ్చర్యపోతారు. అటువంటి వ్యక్తి ఎటువంటి స్థాయికి చేరుకున్నారు? ఆయన ఏం దాచుకోలేదే, అది గతం. అలా ఒక అదొక జీవితం, ద్విజహ, ఇదొక పుట్టుక. పశ్చాత్తాపం కలిగితే నీ గతంలో చెడు చెప్పడానికి భయపడవు. నీ చారిత్రం మంచిదైతే అసలు నీ గురించి చెప్పుకోవలసిన అవసరం నీకుండదు. నేను ఎంతటి వాడినంటే చెప్పుకోవడానికి అంటాం. ఈ రెండూ లేకపోతే ఇంకా నీలో రావలసిన మార్పు ఏదో ఉందని గుర్తు. రామచంద్రమూర్తి ఆయన ఎప్పుడు అబద్ధం చెప్పుకోవలసిన అవసరం ఆయనకి లేదు, అసలు ఆయనకి అలవాటు లేదు, ఆయన ఎప్పుడు అబద్ధం మాట్లాడరు. ప్రత్యేకించి ఆశ్రమముల ఎందు ఆయన అస్సలు అబద్ధం ఆడరు. అంటే ఏమిటండి ఆశ్రమముల ఎందు అబద్ధం ఆడరు అంటే, మరి ఎప్పుడైనా అంటారేమో అన్నట్టుగా ఉంది కదా అది అనర్థం అని అనుమానం రావచ్చు. ఆశ్రమంలో తాను ఉండి మాట్లాడుతున్నప్పుడు కించిత్ ఎక్కడైనా ఒక చిన్న అసత్యం లాంటి దాన్ని చెప్పి ధర్మాన్ని నిలబెట్టవలసినటువంటి అవసరాన్ని కూడా తన భుజాల మీదకి ఎత్తుకోడు ఆయన. ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళకి ధర్మం తెలుసు, తన కొత్తగా భుజాలకు ఎత్తుకోవలసింది లేదని గ్రహించి ఉంటాడు అని గుర్తు. ఒక ఉదాహరణ చెప్పాలంటే, సుమంత్రుడు అరణ్యవాసానికి రథం మీద తీసుకెళ్లిపోతున్నప్పుడు దశరథుడు ఆపమంటున్నాడు, నువ్వు తోలమంటున్నావు. రేపు దశరథుడు తిరిగి వచ్చిన తర్వాత రథం ఆపలేదు ఎందుకు అని అడిగితే ఏం చెప్పను అంటే, రథచక్రముల సవ్వడిలో ఆపమని నువ్వు అన్న ధ్వని నాకు వినపడలేదని చెప్పేయన్నది. మరి అబద్ధం చెప్పడం ఒకటి, అబద్ధం చెప్పించడం ఒకటి కదా. అంటే తండ్రిని సత్యమునందు నిలబెట్టాలి అంటే తాను తప్పదని చెప్పి వెళ్ళిపోవాలి. ఒక పెద్ద సత్యం కోసం ఒక చిన్న అసత్యం దోషభూయిష్టం ఏం కాదు. ఒక్కొక్కసారి అలా ఉంది. దేవీ భాగవతంలో దీని గురించి ఒక వృత్తాంతం ఉంది. ఏదో ఒక ఆయన
పోని దేవి భాగవతం ఇప్పుడు మళ్ళీ అదంతా ఆఖ్యానాలు జోలికి ఎందుకు కానీ ఓ తేలిక ఉదాహరణ చెప్పారంటే ఓ అరుగు మీద ఓ బ్రాహ్మడు కూర్చున్నాడు అనుకోండి, ఇటు అరుగుంది ఇటు అరుగుంది, ఆవు పరిగెడుతోంది, ఆవు వెనక అసలు కషాయివాడు పరిగెడుతున్నాడు, ఆవు పరిగెత్తింది, కషాయివాడిని అంత దూరంలో చూశాడు ఆయన అరుగు దిగి అరుగుకి కూర్చున్నాడు, కషాయివాడు వచ్చి ఆవు ఇటు పరిగెత్తిందా అన్నాడు, ఏమో నేను ఈ అరుగు మీద కూర్చున్నాకేం వెళ్ళలేదే అన్నాడు. ఆ అరుగు మీద ఉండగా వెళ్ళింది కానీ ఈ అరుగు మీద ఉండగా వెళ్ళలేదుగా. మీకు తెలిసి ఆపాటి అబద్ధంతోనైనా మీరు ఒక ప్రాణిని రక్షించగలిగితే అప్పుడు మీది అబద్ధం కిందకి రాదు, అది ధర్మాన్ని రక్షించడం కిందే వస్తుంది. అలా మీరు అన్వయం చేసేసుకుని అబద్ధాలు మాత్రం ఆడకూడదు. అది నిజంగా అంత ధార్మికమై ఉండాలి. ఒక పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక చిన్న అబద్ధం ఆడడం ధర్మాన్ని రక్షించడమే అవుతుంది తప్ప అధర్మం కిందకి రాదు. కానీ అలా చిన్న చిన్న అబద్ధం ఏదైనా చెప్పి ధర్మాన్ని రక్షించవలసినటువంటి బాధ్యతని కూడా నెత్తికెత్తుకోడు ఆశ్రమంలో ఉంటే. ఎందుకంటే అక్కడ నాకు అవసరం లేదు, అక్కడ ఉండే వాళ్ళందరూ ధర్మావలంబకులే, నాకెందుకు ఆ మాట. కాబట్టి విశేషేణ ఆశ్రమస్థస్య సమీపే స్త్రీజనస్య చ, ఇది పురుషుడి యందు ఒక బలహీనత. ఆమెది కనబడితే ఉన్నదో లేదో అబద్ధమో నిజమో ఏదో ఓ మాట మాట్లాడేసి అవతల వాళ్ళ పోయి ఈయనంత గొప్పవాడా అనుకోవాలనుకుని ఓ మాట మాట్లాడేస్తే వాళ్ళంత వెర్రి వాళ్ళు నమ్మేస్తారని అనుకుంటూ ఉంటారు. రాముడు అటువంటి వాడు కాదుట. ప్రత్యేకించి పక్కన ఆడవాళ్ళున్నప్పుడే ఆయన అబద్ధాలు ఆడడానికి లేకపోతే ఇతర రకమైనటువంటి ప్రవర్తనకి ఆయన అసలిష్టపడకుండా తనను తాను బాగా కుదురుపరుచుకుని ఉంటాడట. ఎందుకు ఈ శ్లోకం ఇక్కడ ఇప్పుడు అకస్మాత్తుగా రామశీలావిష్కారం కోసం నువ్వెవరు తెలుసుకోవాలనుందని శూర్పణ కంటే రాముడు ఏమన్నాడో చెప్పాలా, వాల్మీకి రాముడు ఎలాంటి వాడో చెప్పాలా? అంటే ఎదర మీరు చూడబోయేటటువంటి సంఘటనని రాముడు మాట్లాడబోయే మాటల్ని మీరు ఈ కళ్ళద్దాలు పెట్టుకుని చూడవలసి ఉంటుంది జాగ్రత్తగా. తప్ప మీరు న్యాయమూర్తిగా కూర్చుని మీకు ఎలా తోస్తే అలా తీర్పులు చెప్పద్దు. ఈ శ్లోకాన్ని దృష్టిలో పెట్టుకుని జరగబోయే సంఘటన, రాముడు మాట్లాడే మాట, శూర్పణకతో మాట్లాడే మాటల్ని జాగ్రత్తగా గమనించాయి. ఎందుకు మాట్లాడతాడో అలా, ఏదో ఆడది కనపడిందా అని వెర్రెక్కిపోయి ఉన్న పద్ధం లేని పద్ధం మాట్లాడేసేసి హాస్య ప్రసంగాలు చేసేసి అక్కడి నుంచి సంతోషం పొందేసేటటువంటి లేకి మనస్తత్వం ఉన్నవాడు కాడు సుమా. ఇప్పుడు ఆయన అన్నాడు, ఏమి లేదమ్మా, అడుగు అక్కడ ఉన్నాడే ఆశ్రమంలో, అదిగో పాప ఆయన ఏదో కట్టెలవి విరుస్తున్నాడు, ఆయన లక్ష్మణమూర్తి నా సోదరుడు, ఈమె విదేహ వంశంలో జన్మించింది సీత, ఈమెకి సీత అని పేరు. మేము ముగ్గురం కలిసి నా తండ్రి దశరథ మహారాజు, మా తల్లి కైకమ్మ మమ్మల్ని వనవాస దీక్ష తీసుకోవాలి అని ఆజ్ఞాపిస్తే మేము ఈ వనవాసానికి వచ్చాం. అంతకన్నా ఇంకా రాముడేం చెప్పలేదు. మా అమ్మ వరాలు అడిగింది, మా నాన్న నన్ను పంపించాడు. ఎవరు ఏ స్థాయిలో అర్థం చేసుకుంటే సరిపోతుందో, ఎవరికి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తే అంతే తప్ప అందరి దగ్గరికి వచ్చి దాని గురించి పెద్ద విశేషంగా ఇంకా అదే మోసపోసినట్టుగా ఇంకా అక్కడి నుంచి మొదలుపెట్టే ఒకనొకప్పుడు మా నాన్నగారు నాకు యువరాజ్య పట్టాభిషేకం చేద్దామనుకున్నారు అని ఆ కథంతా మొదలు పెట్టక్కర్లేదు. కాబట్టి అంతే మాట్లాడి వదిలేశాడు. అని ఆవిడంది, నేను శూర్పణక అనేటటువంటి పేరు కలిగిన దానను, నేను రాక్షసిని కామరూపిణిని, ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని నేను పొందుతాను, నేను ఈ భయంకరమైనటువంటి అరణ్యములో ఒక్కదానని విహరించగలను, అంటే నాకంత బలపరాక్రమాలున్నాయి. నా అన్న రావణాసురుడు, విశ్వసో బ్రహ్మ యొక్క కుమారుడు. నువ్వు వినే ఉంటావు రావణుడు గురించి, ఇదొక చాలా అతిశయంతో కూడి ఉంటారు కొంతమంది. మీరెవరండి అని అడిగారనుకోండి, ఫలానా వారి అబ్బాయినండి, నా పేరు ఫలానా. మీరేం చేస్తుంటారని ఆయన మీ గురించి ఎక్కువ అడిగాడు అనుకోండి, అది మీకు నా గురించి తెలియదా అంటారు. నా గురించి తెలియదా అంటే మీకు తెలిసి ఉండి ఉండాలి నేనంత ఖ్యాతి వహించిన వాడిని, ఒక అతిశయం అన్నమాట. రావణుడి గురించి తెలియదా అంటే ఇంకా రావణుడి వల్ల నువ్వు ఎడవలేదా, వాడు చేసే పని ఇంకోళ్ళు నేర్పించడమేగా, రావణుడు అంటే లోక రావణుడు కాబట్టి ఆ రావణుడి గురించి నీకు తెలియదా. అటువంటి రావణాసురుని యొక్క చెల్లెల్ని, మహాబలవంతుడైనటువంటి వాడు ఆ రావణాసురుడు, నా యొక్క అగ్రజుడు, ఆయన యొక్క చెల్లెల్ని కుంభకర్ణుడు, ఎప్పుడూ నిద్రపోయేటటువంటి స్వభావం ఉన్నవాడు మహాబలవంతుడు కుంభకర్ణుడు నా యొక్క ఇంకొక అన్నగారు, రెండవ అన్నగారు, నేను శూర్పణక అని పేరు కలిగినటువంటి చెల్లెల్ని,
నా తర్వాత ఒక తమ్ముడు ఉన్నాడు. వాళ్ళ జనన క్రమంలో ముందు రావణుడు, తర్వాత కుంభకర్ణుడు, తర్వాత శూర్పణక, తర్వాత విభీషణుడు. విభీషణుడు ధర్మాత్ముడు. ఆవిడ ఏమందో తెలుసా అండి? విభీషణుడు గురించి చెప్తూ, అబ్బే వాడు ఉన్నాడే ధర్మాత్ముడు, వాడికి అసలు రాక్షస గుణం లేదు వాడికి. ఇది ఎలా ఉంటుందంటే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చూసి గుండెలు బాదుకున్నట్టు ఉంటుంది. ఏమిటి వీడికి అసలు, ఏమిటి ఒక్కటి రాలేదు ఈ అల్లరి, ఏమిటి విష్ణు భక్తి ఏమిటి అని ఆయన ఏడిచినట్టు. విభీషణస్తు ధర్మాత్మ, ఆ మాట రాముడికి చాలా సంతోషం. కానీ ఈవిడంటుంది, వాడు ఒక్కడే తప్పబుట్టాడు మా ఇంట్లో పనికి మాలిన వాడు అని ఆవిడ బాధ ఆవిడిది అంటే అని ఆవిడంది. రామచంద్రమూర్తి వంక చూసి, నాకు అపారమైనటువంటి బలమున్న దాన్ని నేను ఈ అరణ్యంలో యథేచ్ఛగా విహరిస్తూ ఉంటాను, కాబట్టి నన్ను నీవు భార్యగా పొందు, పొంది సుఖమనుభవించు. ఏదో పెద్ద రామచంద్రమూర్తిని అనుగ్రహిస్తున్నట్లు మాట్లాడింది. నేను చాలా బలమున్నదాన్ని, ప్రభావమున్నదాన్ని, నన్ను భార్యగా పొందితే నువ్వు సంతోషం పొందుతావు, కానీ ఈ సీత వల్ల ఏం పొందుతావు? అసలు సీతం ఏమిటో, భార్య అంటే ఏమిటో, అనుగమించడం అంటే ఏమిటో, మనసులు కలవడం ఏమిటో ఆవిడకి ఏమైనా తెలిస్తేగా. ఆవిడ అప్పటికప్పుడు న్యాయం చెప్పేసిందంటే, అంటే ఆవిడ మనసులో ఇప్పుడు కోరిక ఉంది, ఆమె రాముడికి భార్యాస్థానంలో కూర్చోవాలనిపించింది, కాబట్టి ఇప్పుడు ఆ స్థానం ఖాళీ అయిపోవాలి. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎవరు, ఎటువంటిది, అడవికి భర్తతో ఎందుకు కలిసి వచ్చింది, నేను ఇలా అనొచ్చా అనకూడదా, ఏముండదు. ఇది ఈ పోకడ మీకు బాగా కనపడుతూ ఉంటుంది. చూడండి లోకంలో ఎంత ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తారంటే, చాలా పరుషమైన వాక్కు ఒకటి వినపడుతుంటుంది లోకంలో. ఒక పిల్లకి పెళ్ళి అయిపోయింది అనుకోండి, ఒక పిల్లాడికి పెళ్ళి అయిపోయింది అనుకోండి, ఒక మాట నోటి వెంట రాకూడదు, అసలు నీ చేసుకుందాం అనుకున్నా ఆయన్ని, అది ఆ మాట ఎందుకు ఇంక ఇప్పుడు ఇంకా ఆ మాట అనకూడదు, లేకపోతే అసలు ఆ అమ్మాయిని నేను చేసుకుందాం అనుకున్నాను. కొంతమంది పెద్దవాళ్ళు కూడా, ఆ అమ్మాయిని నా కోడల్ని చేసుకుందాం అనుకున్నాను, ఇంకెందుకు ఆ మాట, చాలా లీకి మాట, అసలు ఆ మాట రాకూడదు, ఇంకా అయిపోయింది అంతే, ఊరుకోవాలి. ఆ అమ్మాయి నీ కూతురు, నీ కోడలే, ఆ అబ్బాయిని నీ కొడుకు అనుకో, అమ్మాయి నీ కోడలు కాబోడే, ఎప్పటికీ కోడలే, నా కోడల్ని చేసుకుందాం అనుకుంటున్నాను అనేటప్పటికే మళ్ళీ అక్కడ ఒక వక్రమైనటువంటి దృష్టి ప్రసారం అయిపోయింది అంతే. కొంత కొంతమంది మాటలో ఉండేటటువంటి లేఖితనం, మనస్సు ఎంత విలితి మనస్సు అన్నది రాక్షస మనస్తత్వం అంటే ఇంతేనండి, ఇంకేం ఉండదు. రాక్షసులంటే శూర్పణక అంటే ఏదో పెద్ద హడావిడి అనుకోకండి, మీలోకి శూర్పణక రాకుండా చూసుకోండి. మీలోకి అంటే నువ్వంతా పెరిగిపోయావా అని అనుకోకండి, మీలో అన్న మాట ఎందుకంటున్నానంటే, మీరు తొలగించుకోగలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఉదాత్తులు, నేను అంత తేలిగ్గా పోగొట్టుకోగలిగినంత సాధనలో ఉన్నవాణ్ణి కాను, కాబట్టి మీతో పోల్చుకోవడానికి ఇష్టం లేక నన్ను మీతో కలుపుకోలేదంతే. ఆ విషయంలో మీకన్నా నేను తక్కువ అని తెలుసుమండి. కాబట్టి ఈ సీతమ్మ చాలా వికృతంగా ఉంది, విరూపంగా ఉంది. ఇదే సీతమ్మ గురించి రావణుడి దగ్గర చెప్తుంది. ఎంత గొప్పగా చెప్తుందో తెలిసండి, అసలు ఆ సీతమ్మ అందం ఏమిటంటే, అప్పుడు ఎందుకు, అప్పుడు అందం ఎందుకు కనపడింది అంటే, అప్పుడు అప్పుడు ఖర్చు ఏమిటంటే, ఆ సీతమ్మని రావణుడు ఎత్తుకొచ్చేయాలి, ఆవిడ ఏడవాలి, అందుకు సీతమ్మ అందని చెప్పింది. ఇక్కడ సీతమ్మ అందంగా మరి కనపడకపోవడం ఏంటి అంటే, ఇప్పుడు ఈవిడ మాటలు వినేసి రాముడు అకస్మాత్తుగా చిచ్చి నిజమే ఈవిడేంటి బావులేదు అని అనేసుకోవాలి, అనేసుకుని వదిలేయాలి, వదిలేసి శుభపడకం చేపట్టేయాలి. తను ఎంత లేకి మనసో, రాముడంత లేకి మనసో అనుకోవడం. కొంతమంది మనం చేసే ప్రచారం కూడా అలాగే ఉంది. ఇవాళ మన అదేంటి ప్రసార సాధనాలు కానివ్వండి, మన సినిమాలు కానివ్వండి, మన సాహిత్యం కానివ్వండి, అంతే లవ్ ఇట్ ఫస్ట్ సైట్ ఇట. ఏమిటి దాని అర్థం ఏమిటో నాకు ఎప్పటికీ అవగతం కాదు. అసలు ఏమి యుక్తాయుక్త విచక్షణ ఏమిటి, వాడెవరో ఏమిటో ఆవిడకేం తెలియదు, ఆవిడెవరో ఏమిటో వాడికేం తెలియదు. వాళ్ళ శుభలేఖ కూడా అలాగే ఉంటుంది, ఐ సొలిసిట్ యువర్ గ్రేసియస్ ప్రెజెన్స్, ఎందుకంటే తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, అన్నదమ్ములు లేరు, వాడు అనాథ, ఆవిడ అనాథ, ఇతర అనాథాలు పెళ్లి చేసుకుంటున్నారు, కానీ శుభలేఖ వాళ్ళ పేరు మీదే ఉంటుంది. అంత దరిద్రమైన సంస్కృతికి ఇవాళ మనం దిగజారిపోయాం. ఆవిడ అంటోంది, నీకు ఈవిడ తగినది కాదు, మీ ఇద్దరికీ బావులేదు, ఆ దాంపత్యం చూడడానికి అందంగా లేదు ఈ సీత, కాబట్టి నేనైతే నీ పక్కన బాగుంటా, కాబట్టి నీవు నన్ను భార్యగా స్వీకరిస్తే చాలా అందంగా ఉంటుంది. ఈవిడికి అసలు సీతమ్మ గురించి ఏం తెలిసిన ఇన్ని సర్టిఫికెట్లు ఇచ్చేసిందో మనకు అవగతం కాదు. ఇది శూర్పణకయ్యందే అనుకోకండి, ఏమిటో తెలుసున్నట్టు ప్రతి వాడి గురించి ఓ అదే పనిగా. అసలు ఎవరినైనా మీరు పరిచయం చేయగానే ప్రిజుడీస్ అని ఒకటి ఉంటుంది, రైల్లో ఎదురుగుండా వచ్చి ఎవరో ఒక ఆయన కూర్చుంటాడు,
కూర్చోగానే పెట్టి జాగ్రత్త అంటాడు వీడు. అంటే ఎందుకు పెట్టి జాగ్రత్త అన్నారు అన్నారు అనుకోండి, ఆ గడ్డం అది ఆయన్ని చూస్తే అనుమానంగా ఉంది, ఆయన ఏదో రామాయణం చెప్పుకోవడానికి గడ్డం పెంచుకున్నాడేమో. కాబట్టి ప్రిజడీస్ అంటే మనస్సులో ఉండేటటువంటి పక్షపాత ధోరణి చేత నిర్ణయానికి వచ్చేయడమే. ఆయన ఎవరు ఏమిటి ఏమక్కర్లేదు ఓ మాట నేయడమే. చాలా చెడ్డది, వికృతమైన రూపంతో ఉంది ఈ సీత. బాబోయ్ ఎంత భయంకరంగా ఉందో, ఎవరు శూర్పణక భయంకరమా సీతమ్మ భయంకరమా? ఇంకా ఇంతకన్నా హాస్యమే ఉంటుందండి లోకంలో. ఆ కడుపు చూడు లోపలికి పోయి ఎలా ఉందో. ఈవిడ ఆ లక్ష్మణుడు వీళ్ళిద్దరు ఏమిటి నీతోటి ఇలాగా, ఈవిడ పక్కనుంటే ఒప్పించి ఇప్పుడు ఆవిడ్ని దూరంగా పంపించి నన్ను భార్యాస్థానంలో కూర్చోపెట్టుకోవడం అనేటటువంటిది నీకు కొంచెం సమయం పడుతుందేమో. అంత సమయం నేను ఎదురు చూడడానికి సిద్ధంగా లేను. కాబట్టి ఏం చేస్తానంటే ఈ గొడవ వదిలిపోతే నన్ను స్వీకరిద్దాం అనుకుంటున్నావు. ఆ రాముడి చూపులు ఆవిడకి అంతే అర్థమయ్యాయి అనుకోవాలి. రాముడు ఆవిడ ఈ మాటలు చెప్పగానే అసలు ఇలా నోరు ఎళ్లబెట్టేసి నోటి వెంట చొంగ కార్చుకుంటూ కొంతమంది రైల్లో వెళ్ళిపోతున్నటువంటి ఆడపిల్లల దగ్గర కిటికీల దగ్గర నిలబడి చూసేటటువంటి కీచకులు ఎలా ఉంటారో అలా ఆవిడ్ని ఆవిడ అనేసుకుని రాముడు నా వంక పాపం ఎంత ఎలా చూస్తున్నాడో, నన్ను తొందరగా భారీగా పొందుదాం అనుకుంటున్నాడు, ఈవిడిని ఎలా వదుల్చుకోవడం అనుకుంటున్నాడు, ఈవిడిని వదుల్చుకోవడం అనేటటువంటి కష్టం పాపం రాముడికి ఎందుకు పెట్టాలి, అదేదో నేనే తీల్చేస్తే సంతోషంగా నాతో తిరుగుదాం అనుకుంటున్నాడు, ఈవిడే చెప్పేస్తోంది అంతే తీర్పు. దానికి అంత పెద్ద నువ్వేం కంగారు పడక్కర్లేదు, నేను తినేస్తాను వీళ్ళిద్దరిని, నేను తినేస్తాను, అప్పుడు నువ్వు నాతో సంసారం చేద్దావు, ఆ తర్వాత ఈమె తినేస్తుందేమో కూడా అనుమానం. ఆ తర్వాత వీళ్ళిద్దరిని తినేయగానే మన ఇద్దరం ఏం చేయాలో తెలుసా, ఇంకా హనీమూన్కి బయలుదేరడమే. పర్వత శిఖరముల మీద మన ఇద్దరం కలిసి వివిధమైనటువంటి వనాల్లో నాతో కలిసి చక్కగా ఈ దండకారణ్యం అంతా మనం విహరిద్దాం, కాబట్టి నేను వీళ్ళిద్దరినీ తినేస్తాను. ఇప్పుడు మీరు ఈ మాటల చేత ఏమి తెలుసుకోవలసి ఉంటుందంటే, అసలు ఆవిడ ఇప్పుడు రాముడు ఏం చెప్పినా వినడానికి సిద్ధంగా లేదు. విపరీతమైనటువంటి కామోద్రేకంతో భావన వ్యగ్రతతో ఉంది. లోకంలో ఆడదాని యొక్క మనస్సుని సముద్రంతో పోలుస్తారు, పురుషుడి యొక్క మనస్సుని పర్వతంతో పోలుస్తారు. ఎందుకంటే క్రూర మృగాలు కానివ్వండి, ఎలకలు కానివ్వండి, పాములు కానివ్వండి, ఎన్ని అందులో చేరినా స్థిరంగా ఆయన నిలబడవలసి ఉంటుంది. సముద్రం బడబాగ్ని కడుపులో పెట్టుకుంటుంది, పైకి గంభీరంగా ఉంటుంది. ఆడది ఎంత కష్టం ఉండనివ్వండి, పైకి సంసారంలో భర్తని వీధిలో పడేయకుండా లాక్కొస్తుంది సంసారాన్ని. వజ్రాలు కూడా కడుపులోనే ఉంటాయి, కానీ ఆవిడ మాత్రం ఎప్పుడూ పైకి గంభీరంగానే ఉంటుంది. అలా ఇప్పుడు ఈ ఆడదానితో చెయ్యి నార్మోయ్ ఏమిటి మాట్లాడినారు అనుకోండి, ఇంత భావనా వ్యగ్రత ఎటువైపుకు పెడుతుందో, వెళ్ళి ఇది ఏ స్థితిని తీసుకొస్తుందో. ఒక ఆడదానితో అంత పరుషంగా మాట్లాడడం ఎందుకు? మహర్షి చెప్తున్నారుగా, ఆడది పక్కనున్నప్పుడు ఆడదానితో మాట్లాడేటప్పుడు రాముడు బహుధా జాగ్రత్తగా ఉంటాడు, ఇది ఆయన దృష్టికోణం. కాబట్టి ఇప్పుడు ఈవిడ్ని ఏమిటా తప్పుడు మాటలు అనొక మాట అంటే, ఈవిడ మనస్సు ఎలా విరుగుతుందో, దానివల్ల ఎటువంటి పరిణామాలు వస్తాయో, భయానికి కాదు. కోరి కోరి ఎందుకు ఒక ఆడదానితో అంత కఠినంగా ప్రవర్తించాలి? కాబట్టి కొంచెం హాస్యరసాన్ని మేళవించి చిచి వీళ్ళు లొంగే మనుషులు కారు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు వదిలిపారాయి అనేటటువంటి భావన ఆవిడయందే మనం కల్పిస్తే బాగుంటుంది అని రామచంద్రమూర్తి అనుకున్నారు. అందుకని ఆయన అన్నారు, ఆయన మహర్షి చెప్పేటప్పుడే చెప్తున్నారు స్వచ్ఛయ, పరిశుద్ధమైనటువంటి వాక్కు. ఆ వాక్కులో అవతల వారిని ఖేద పెట్టాలి అన్న ఉద్దేశం లేదు. అవతల వాళ్లతో విరసం ఎక్కువైన సరసమాడాలనేటటువంటి హృదయం ఉన్నవాడు కాడు. ఆయన హృదయం ఏమిటంటే ఆవిడ మనసు గాయపడకుండా పంపించారు. అందుకని ఇప్పుడు మృదువైన మాట, స్వచ్ఛమైనటువంటి మాట స్మితపూర్వ మథాబ్రవీత్, ఒక చిన్న చిరునవ్వుతో ఆయన మాట్లాడారు. ఆయన అన్నారు, పక్కన వేరొక భార్యతో పురుషుడు ఉంటే ఆడది సంతోషించు, ఒక్క భార్య ఉంటే ఆ భార్య పొందేటటువంటి ఆనందంతో పోల్చినప్పుడు వేరొక భార్యని కూడా పురుషుడు పొందితే ఆడదానికి ఎప్పుడూ మనశ్శాంతి ఉండదు. నేను భార్యని కలిగి ఉన్నవాణ్ణి, ఈమె యందు మనసున్నవాణ్ణి, ఈమె యందు నేను ప్రీతి కలిగి ఉన్నవాణ్ణి, కాబట్టి ఇప్పుడు నిన్ను నేను స్వీకరిస్తే నువ్వు నా వలన పొందేటటువంటి సుఖం కన్నా దుఃఖం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పక్కన సపత్ని ఇంకొక భార్య ఉంటుంది, ఆ భార్య ఉండగా
మనసు కొంచెం ఖేదం పొందుతుంది. తొందర లహరిలో శంకరాచార్యులు వారంతటి వారు కూడా చమత్కారం చేశారు. నవరసాలు చెప్తూ గంగ పట్ల రోషంతో ఉంది అమ్మవారు, ఎందుకంటే సపత్ని అన్న భావన చేత. అందుకని నాకు భార్య ఉంది కాబట్టి నువ్వు అంత సంతోషాన్ని పొందవు, నా భార్యగా నువ్వు ఉండాలి అన్న కోరిక కన్నా. అదిగో అక్కడ ఉన్నాడు చూసావా లక్ష్మణస్వామి, చెప్తూ ఒక మాట అన్నాడు ఆయన. ఆయన్ని నువ్వు ఎలా పొందుతావంటే మేరు పర్వతాన్ని సూర్యుని యొక్క తేజస్సు ఆయన యొక్క ప్రకాశం పొందినట్లు పొందు. సూర్యప్రకాశం వెనక్కే వచ్చేస్తుంది మేరు పర్వతం మీద పడి. ఆ లక్ష్మణుడు ఉన్నాడే భార్య లేనివాడు, ఇత పూర్వం భార్యాసుఖాన్ని పొంది ఉన్నవాడు కాబట్టి ఆయన నిన్ను భార్యగా దగ్గరుంచుకోవడానికి ఇష్టపడడానికి బహుశా అభ్యంతరం ఉండదు. కాబట్టి అతన్ని ఆశ్రయిస్తే ఈ సపత్ని గొడవ నీకు ఉండదు, పక్కన ఇంకో భార్య ఉండడం అన్న గొడవ ఉండదు. హాయిగా నువ్వు ఒక్కతే ఆయనకి భార్యగా ఉంటూ సంతోషంగా కాలం గడపదు. అందుకని నేను ఆయన్ని ఆశ్రయిస్తే బాగుంటుంది. అంటే ఆవిడకి మీరు ఒకటి ఆలోచించండి, ఆవిడ మనస్సు ఎంత లీకిదో చూడండి. ఆయన్ని కాకపోతే ఇంత అమ్ముడిని అంటే ఇది ఎలా ఉంటుందంటే కాస్త ఉప్మా చేసి పడే గబగబా వెళ్ళిపోవాలన్నాడు అనుకోండి, గోధుమ రవ్వ లేదండి మీరు అయ్యో ఇలా అనలేదు ఇంట్లో బొంబాయి రవ్వ లేదండి ఫోన్లో ఏదో ఉన్నా మైదా పిండితో అట్టుముక్క పోసాయి, అట్టుముక్క పోసేసినా పర్వాలేదు లేకపోతే ఉప్మా చేసి పెట్టేసినా పర్వాలేదు దానికి తప్పేం లేదు, ఏదో ఒకటి తిని ఆయన వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. రుచికి లొంగడం కాదు, కార్యం మీద వెళ్ళడం ప్రధానం, దానికి పనికి వస్తుందేమో కానీ కామన్ తీర్చుకోవడానికి అన్నయ్య అయినా పర్వాలేదు తమ్ముడైనా పర్వాలేదు అంటే ఇది ఎంత అసహ్యకరమైనటువంటి విషయం, ఇంకా అంతకన్నా దానికి వ్యాఖ్యానం అనవసరం. ఇప్పుడు ఆవిడ వెంటనే లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళిపోయింది, వెళ్ళిపోతే లక్ష్మణుడు చూసి అన్నాడు ఇలా ఇద్దరు చిచి మూర్ఖులు వీళ్ళకి అసలు ఒక ఆడదాన్ని అంగీకరించడమే చేత కాని వాళ్ళని అది ఆవిడ వెళ్ళిపోతుంది, మనని మనసులో ఒకలాగా నింద చేసుకుని వెళ్ళిపోయినా ఆడదాన్ని అంతకన్నా మనం బాధ పెట్టకుండా పంపించేస్తే గొడవ వదిలిపోతుంది, మన ధర్మం చెరకుండా ఉంటుందన్న రాముడి యొక్క హృదయం. కాబట్టి ఆయన లక్ష్మణుడి దగ్గరికి పంపాడు. ఆవిడ లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇదే అడిగింది, నన్ను భర్తగా స్వీకరించు. ఆయన అన్నాడు నేనే దాసుణ్ణి, ఆయనకు పువ్వులు తేవడం దర్భలు తేవడం కర్రలు తేవడం పర్ణశాల కట్టడం స్నానానికి ఆయనతో కలశ పట్టుకుని వెళ్ళడం ఆయన బట్టలు పిండి ఆరేస్తుండడం అవి నేను చేస్తుంటాను, నేనే ఓ దాసుణ్ణి. దాసుణ్ణి పెళ్ళాడితే నువ్వేమవుతావు, దాసి అవుతావు. కాబట్టి నువ్వు నేను కలిసి ఏం చేయాలంటే ఆయనకి ఆవిడికి దాస్యం చెయ్యాలి. కాబట్టి నన్ను పొంది సుఖమే ఉంటుంది, ఆయన అంటావా స్వతంత్రుడు సేవలు అందుకునేటటువంటి వాడు కాబట్టి ఆయనకి భార్య అయితేనే బాగుంటుంది ఆయన అని ఆయన చిన్న పరిహాసం ఆడాడు. ఆయన అన్నాడు నీలాంటి అందగత్త భార్యగా వస్తాను అంటే ఆ నరకాంతన చూసి ఎవడు మాత్రం భార్యగా ఉంచుకుందాం అనుకుంటాడు, నీ మీద మోజు పడ్డవు. ఆమె అదిగో సీత ముందు చూసావా విరూపంగా ఉంటుంది చెడ్డది, ఆవిడన్న మాటలే భయంకరమైనటువంటిది, కడుపు లోపలికి పోయింది, శూర్పణకన్న మాటలేగా, నీ దృష్టిలో ఆవిడ అలా ఉందని లక్ష్మణమూర్తి అంటారు ఆ సీతమ్మని. కాబట్టి ఆవిడ వృద్ధురాలు అయిపోయింది అందుకని వదిలిపెట్టారు. ఆవిడ వృద్ధురాలు అయితే ఆవిడ చేసుకున్నవాడు వృద్ధురావడేంటి, ఆ ముందే వృద్ధుడు అవుతాడు. అసలు లోకంలో అనకూడని మాట ఏంటంటే తాతగారు మీరు పెళ్లి చేసుకోండి అందనుకోండి మనవరాలు, ఇప్పుడు నాకు పిల్లనిచ్చేవాడు ఎవడరా అంటే ఆ తాతగారు పళ్ళేమైనా మిగిలితే ఊడగొట్టేయాలి, నోర్మోయి ఇప్పుడు నాకు పెళ్లి ఏమిటి అనాలి, అంతేగాని నాకు ఇంకా పిల్లనిచ్చేవాడు ఎవడరా అంటే అంటే ఎవడని ఇస్తే చేసుకుంటా ఇప్పుడు. కాబట్టి ఆయన లక్ష్మణమూర్తి ఆవిడ కోణంలోనే చెప్తున్నారు నువ్వు ఇలా కదా అనుకుంటున్నావు, అప్పుడు రాముడు నిన్నెందుకు స్వీకరించాలనుకుంటున్నావు, నిన్ను స్వీకరిస్తాడు సంతోషంగా ఉండొచ్చు. అంటే ఆవిడకున్న పెద్ద లోపం ఏమిటి అన్నది దిద్దబడలేదు వీళ్ళ మాటల వల్ల. అంటే ఒక్కొక్కసారి చూడండి, ఇన్క్యూరబుల్ డిసీజ్ అంటాడు డాక్టర్ గారు, నా దగ్గర ఉన్న మందులన్నీ వాడేశానండి ఇంజక్షన్లు అన్నీ చేసేసాము, ఈ వ్యాధి లొంగట్లేదు, ఈ వ్యాధే మందుల్ని లొంగ తీసేసుకుంటాడు కాబట్టి ఇప్పుడు ఇంకా ఈయన బతుకుతాడు అని చెప్పడం కష్టం అంటారు, బియాండ్ అవర్ హ్యాండ్స్ అంటూ ఉంటారు. ఎందుకు అంటే ఇంకా ఆయన దగ్గర ఉన్న మందులకే ఆ రోగం లొంగలేదు అని గుర్తు. అలా వీళ్ళిద్దరూ ఈ పరిహాసాన్ని ప్రయోగిస్తే ఆవిడ వెళ్ళిపోతుంది అనేటటువంటి లక్ష్యం నెరవేరలేదు. ఎలా నెరవేరలేదు, అంతర్లీనంగా వాళ్ళు ఏ పరిహాసాన్ని వాడుకున్నారో ఆ పరిహాసము దేని కొరకు వాడబడిందో దాని కొరకు ఆవిడ స్వీకరించలేదు, ఆవిడ దాన్ని యథాతథంగానే తీసుకుంది. లక్ష్మణుణ్ణి పొందంటున్నాడని లక్ష్మణుడు రాముణ్ణి పొందమంటున్నాడని అంటే వీళ్ళిద్దరూ పొందడానికి సిద్ధమే,
ఆయన కంటే భార్య లేదు కానీ అక్కడ ఆవిడ ఉండడానికి ఇష్టం లేదంటే దాసిగా ఉండడం ఆవిడకి ఇష్టం లేదు, ఆవిడకు భోగమే కావాలి. అందుకని రాముడి దగ్గరికే వచ్చేయాలి ఇప్పుడు. అంటే రాముడు కూడా ఇష్టపడుతున్నాడు ఈయన చెప్తున్నాడు, కానీ ఈవిడ అడ్డొస్తోందన్నట్టుగానే అర్థమైంది ఆవిడకి పరిహాసం అర్థం కాక. ఆవిడికి అసలు ఆ పరిహాసము అనేటటువంటిది ఎందుకు ప్రయోగించారన్న దాని తాత్పర్యము అర్థము కాలేదు. అర్థము కాలేదు కాబట్టి ఆమె రాముడి దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ సీతమ్మతో కూర్చుని పర్ణశాలలో ఆయన మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆ వెళ్ళం మహోల్కా రోహిణీమివా, రోహిణి నక్షత్రం మీద పడుతున్నటువంటి ఉల్క ఎలా పడిపోతుందో అలా పడిపోయింది. పడిపోయి రామా ఈమె నీ భార్యాస్థానంలో కుదరదు, ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఈమెని నేను తినేస్తాను, నీకు నేను భార్యనైపోతానని అమాంతం వెళ్ళి సీతమ్మ మీద పడిపోయింది. పడిపోతే హడిలిపోయింది సీతమ్మ. వెంటనే రాముడు ఒక్కసారి హుంకారం చేశాడు. ఆ హుంకారానికి ఒక్క క్షణం ఆగింది. వెంటనే రాముడు లక్ష్మణుడి వంక తిరిగి అన్నాడు, ఈమె చాలా క్రూరురాలు, అనార్యమైనటువంటి మనిషి, ఇటువంటి ఆవిడితో పరిహాసం కుదిరేటట్టుగా లేదు, ఇటువంటి ఆవిడితో ఎక్కువ పరిహాసం మంచిది కాదు కూడా, కొంచెం నేను కానీ జాగరూకుడనై ఉండి ఉండకపోతే సీతమ్మ బతికుండేది కాదేమో, అమాంతం కొరికి తినేస్తుంది కూడా, కాబట్టి ఈమెని ఇటువంటి చెడ్డ మనిషిని విరూపం చేసేసాయి. ఎందుకంటే ఈమె నేను మంచి సురూపిణి అన్న భావనతో కామోద్రిక్తయ్యి ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తిస్తోంది, కాబట్టి విరూపం చేయి, అప్పుడు ఇటువంటి భావనలు పోతాయి. చంపడం ఇష్టం లేక ఆడదాన్ని, సాధ్యమైనంత అవకాశం ఇచ్చే ప్రయత్నం రామచంద్రమూర్తి చేస్తున్నారు. కాదు కాదు, ఒక నరుడిగా అలా ప్రవర్తించినట్లు కనపడుతూ అవతార ప్రయోజనాన్ని కూడా సిద్ధింపచేస్తుంటారు. లేకపోతే తాటకని సుబాహుని చంపినటువంటి వారు మారీచుణ్ణి విడిచిపెట్టడం కూడా రామావతార ప్రయోజనం సిద్ధింపచేసుకోవడానికి మార్గమే అయింది. కాబట్టి ఈమెని వెంటనే నువ్వు విరూపణి చెయ్యి అనేటప్పటికీ అక్కడే ఉన్నటువంటి ఖడ్గాన్ని తీసి లక్ష్మణమూర్తి ఆమె యొక్క ముక్కు చెవులు కోసేశాడు. ముక్కు చెవులు కోసేస్తే చాలా విరూపంగా ఉంటారు కదండి. చెవులు అనేటటువంటివి ఏదో కళ్ళజోడు పెట్టుకోవడానికి బాగుండేవిలా ఉంటాయి అనిపిస్తుందేమో, కానీ నేను ఒకసారి రైల్లో వెళ్తున్నప్పుడు నేను నిద్రపోతున్నాను, నిద్రపోతుండగా లోయర్ బెర్త్ లో ఉండగా పక్క బెర్త్ లోకి ఎవరో ఓ రాత్రి వెళ్ళదు, జాయినింగ్ సో స్టేషన్స్ ఉంటారు కదా, వచ్చి పడుకున్నారు, అయిపోయిందా దుప్పటి కప్పారు పడుకోబెట్టారు. ఆ మర్నాడు నేను ఉదయం నిద్ర లేచి మొహం కడుక్కుని కూర్చున్నాను. సికింద్రాబాద్ లో దిగిపోవాలి. సికింద్రాబాద్ అంటే ఎంతసేపు పడుతుంది గోదావరి ఎక్స్ప్రెస్? ఆ రోజుల్లో గౌతమి లేదు. ఆయన ఈ పడుకున్న అయినటువంటి ముఖం మించి బట్ట కిందకు జారిపోయింది. నాకు 2 రోజులు భోజనం సహించు. కారణం ఏంటంటే ఆయన ఏ అగ్ని ప్రమాదానికి లోనయ్యాడో నాకు తెలియదు, కానీ ఆయన కనుగుడ్లు ముక్కు చెవులు అన్నీ కాలిపోయాయి. కాలిపోవడంలో ఈ ముక్కుకు బదులు 2 కన్నాలు మాత్రమే కనపడుతున్నాయి. ఈ చెవులు తీసేసి వీటి బదులు ఇక్కడ 2 కన్నాలు కనపడుతున్నాయి. నాకు విరూపం పొందడం, ముక్కు చెవులు కొయ్యడం అంటే ఎంత వికృతంగా ఉంటారో, ఎంత ఇక వెళ్ళి ఎవరి దగ్గర నేను అందగత్తెనని చెప్పుకోకుండా ఉండడానికి లక్ష్మణుడు విరూపవతిని ఎందుకు చెయ్యవలసి వచ్చిందో, ఎందుకు ముక్కు చెవులు కోశాడో అప్పుడు అర్థమైంది. ఆ ముక్కు చెవులు పోతే అంత విరూపాన్ని పొందుతారు, కానీ ప్రాణం మాత్రం పోదు. ఏదో వైటలార్గాన్ని తీసేసినట్టుగా మాత్రం కాదు, ఎందుకంటే ముక్కు కోసేసినంత మాత్రం ఊపిరాడకపోదు, చెవులు తీసేసినంత మాత్రం వినపడవలసినవి వినపడకుండా ఉండవు. ఇక నుంచి కనీసం ఆవిడ ఈ మాట అనకూడదు, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా చూస్తూ ఉండాలి, జాగ్రత్తగా వాసనలు గ్రహిస్తూ ఉండాలి, తప్ప ఇష్టం వచ్చినట్టు. ప్రధాన ప్రయోజనం ఒక్కటే, స్పష్టంగా రాముడు చెప్తున్నాడు, విరూపను చెయ్యి, చంపమని చెప్పలేదు. ఇక ఎప్పుడూ ఇటువంటి కామోద్రేకం పొందకూడదు, ఈవిడ ఎవరినీ బాధ పెట్టకూడదు. కాబట్టి వెంటనే లక్ష్మణమూర్తి ఆ ముక్కు చెవులు కోసేశారు. ఇప్పుడు ఆవిడ పెద్ద కేక వేసుకుంటూ పెద్ద గర్జన చేసుకుంటూ ఆ కారిపోతున్నటువంటి నెత్తుటితోటి కరుడు అనబడేటటువంటి ఆవిడ సోదరుడి దగ్గరికి వెళ్ళి పడిపోయింది. అక్కడే జనస్థానంలో ఆయన 14,000 మంది రాక్షసులతోటి ఉంటున్నాడు. ఆ కరుడు ఆయన దగ్గర ఉండేటటువంటి సేనాధిపతులు త్రిశిరసుడు అనబడేటటువంటి ఆయన 3 తలకాయలతో ఉంటాడు, తూషణుడు అనబడేటటువంటి ఒక సేనాధిపతి, 14,000 సైన్యం, వీళ్లతో కరుడు ఆ జనస్థానంలో ఉంటున్నాడు. ఈ కరుడు
విశ్రవసో బ్రహ్మయందు పాక అనబడేటటువంటి ఒక రాక్షసాంగన యందు జన్మించినవాడు, అందుచేత శూర్పణఖకి సోదరుడయ్యాడు అని మహాభారతంలో ఉంది. కాబట్టి తనకి సోదరుడవుతాడు కరుడు. ఇప్పుడు ఆ కరుడి దగ్గరికి వెళ్ళి పడిపోయినాడు. పడిపోతే ఆయన అన్నాడు, ఏమీ ఎవరికీ అపకారం చేయకుండా పడుకున్నటువంటి నల్లత్రాసు యొక్క తోక ముట్టుకున్నవాడెవడు, కోరి కోరి ప్రాణముల మీదకి ఉపద్రవం తెచ్చుకున్నవాడెవడు, జనస్థానంలో నేను ఇంతమంది రాక్షసులతో ఉండగా నీ ముక్కు చెవులు కోసి నిన్ను విరూపణి చేసిన వాడెవరు, నాకు చెప్పవలసింది. ఆవిడికి ఇంకా ఎంత కామ ఉండిపోయిందంటే రామలక్ష్మణుల మీద. ఆవిడంది, నేను దండకారణ్యంలో ఇద్దరిని చూశాను, వాళ్ళు తరుణవు, మంచి యవ్వనంలో ఉన్నవాళ్ళు, రూపసంపత్తి కలిగినటువంటి వాళ్ళు, సుకుమారులు, మహాబలవంతులు, విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి వాళ్ళు, నారచీరలు కట్టుకున్న వాళ్ళు, జింక చర్మాన్ని కట్టుకున్నటువంటి వాళ్ళు, ఫలమూలములను తింటున్న వాళ్ళు, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాళ్ళు, తాపసులు, ధర్మమును ఆచరించేటటువంటి వాళ్ళు, దశరథ మహారాజు యొక్క పుత్రులు, అన్నదమ్ములు, రామలక్ష్మణులు అన్న పేరు కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళ మధ్యలో ఒక ఆడదుంది. జరిగిన వృత్తాంతాన్ని జరిగినట్టు చెప్పదు. ఇప్పుడు ఏది రాముడు జరగకూడదనుకున్నాడో అదే జరిగింది. ఆడదాని పగ కింద తిరిగింది రామాయణం. నేను మీతో మనవి చేసింది ఇదే, శ్రీరామాయణం ఎక్కడ మీరు అయిపోతుంది అనుకుంటారో అక్కడ ఒక ఆడదొచ్చి రామాయణాన్ని కొనసాగిస్తుంది. ఎప్పుడో అయోధ్యకాండలో అయిపోవలసిన రామాయణాన్ని మందరా ప్రవేశంతో పెరిగింది. మళ్ళీ ఇక్కడ అయిపోతోందని అగస్త్యుడే ఒప్పుకున్నాడు. అయిపోయిందయా, మీ నాన్నగారు అడిగిన వరం ప్రకారం 14 ఏళ్ళు పూర్తి అయిపోవచ్చే ఇంకో ఏడాది దగ్గర ఉంది. శూర్పణకొచ్చి కథని పొడిగిస్తోంది. ఎదరా సీతమ్మ తల్లి ఉరి వేసుకుందాం అనుకుంటే త్రిజట పొడిగిస్తుంది, రావణాసురుడు కత్తెత్తితే ధాన్యమాలిని పొడిగిస్తుంది. ఇలా రామాయణం ఎక్కడ అయిపోతోందనుకుంటే అక్కడ ఒక స్త్రీ పాత్ర వచ్చి దాన్ని ఇంకా ముందుకి కొనసాగింప చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆవిడ రామలక్ష్మణుల గురించి చెప్పినది సత్యం. నేను రామలక్ష్మణుల్ని కామించాను, కానీ రాముడు తన భార్య అయిన సీత యందు అనురక్తి కలిగిన వాడు, కాబట్టి నన్ను అంగీకరించలేదు. వాళ్ళిద్దరూ నన్ను అంగీకరించకపోతే నేను సీతమ్మని తినేయబోయాను. అప్పుడు లక్ష్మణుణ్ణి పిలిచి నన్ను విరూపణి చేయమన్నాడని కొనసాగించాలి ఇప్పుడు కథాభాగాన్ని. అలా కొనసాగిస్తే ఆవిడ హృదయం చాలా మంచిదైంది అని కదండి, సత్యం కదా మాట్లాడుతుంది. ఆవిడ అలా ఎలా మాట్లాడుతుంది, ఇప్పుడు ఎక్కడ మెలిక తిప్పాలో అక్కడ తిప్పుతుంది కథని. అంటే తనది తప్పు లేదు, వాళ్ళదే తప్పు అన్నట్టు మాట్లాడుతుంది. కరుడన్నవాడి యొక్క రాక్షసత్వం ఏమిటో తెలుసా అండి, తన చెల్లెలు ఎంత గొప్పదో ఆయనకి తెలుసు, కానీ పైన అలా మాట్లాడుతున్నావే, తాపసం అంటున్నావే, కందమూలములు తిన్నవాళ్ళు అంటున్నావే, దాంతవు జితేంద్రియులు అంటున్నావే, అలాంటి వాళ్ళు నీ ముక్కు చెవులు ఎందుకు కోశారు, కేవలం ఒక చిన్న కారణానికి కోసేస్తారా అని విచారణ చేసే ప్రయత్నం ఆయన చేయడు. తలుచుకున్నప్పుడే తాత పెళ్ళి అంటారే అటువంటి వాళ్ళు వాళ్ళు, వాళ్ళకి ఏమిటంటే అవకాశం దొరికితే చాలు వెళ్ళి మీద పడిపోవడం ఎవరి మీద. ఇప్పుడు ఆవిడంది, ఆమె వాళ్ళ మధ్యలో ఒక కాంత ఉంది చాలా అందగత్తె. ఇప్పుడు ఎలా అందగత్తెగా కనపడుతోంది అంటే, తనకి అనుకూలంగా కథని ఎప్పుడు మార్చుకుందాం అనుకుంటే అప్పుడు ఆవిడ ఎవరిని ఫణంగా పెట్టిందంటే సీతమ్మనే ఫణంగా పెట్టింది, పెట్టి మాట్లాడింది. ఒక ఆడదాని కక్ష ఎవరి వైపుకి తిరిగిందంటే ఆడదాని వైపుకే తిరిగింది. ఎందుకని అంటే ఆ స్థానం భర్తీ అయి ఉండడమే తను ఆ స్థానాన్ని ఆక్రమించలేకపోవడానికి కారణం. పగంతా సీతమ్మ వైపుకే తిరిగింది. అందుకేగా అగస్త్యుడు అన్నాడు, ఇక సీతమ్మ నువ్వు తిరగకుండా కూర్చోవలసిన సమయం ఆసన్నం అవుతుందని ఆవిడ చేరాలి శిశుపావృక్షం కిందకి. కాబట్టి అనాథని ఎలా అవమానిస్తారో అలా నేను ఆమె జోలికి వెడితే, అంటే మనం రాక్షసులం కాబట్టి అందంగా కనపడినటువంటి దాన్ని తినడం వాళ్ళకి ఇష్టం. లోకంలో ఎలా ఉంటుందంటే అక్కడ యాపిల్ పండు, ఓ కమలా పండు, ఓ బత్తాయి పండు, ఓ ద్రాక్ష పళ్ళ గుత్తి ఉన్నాయనుకోండి. మీకు అవసరం ఉన్నా లేకపోయినా మంచి గులాబీ రంగులో పటమరించినట్టుగా ద్రాక్ష పళ్ళు, ఇంతంత కమలా పళ్ళు, ఇంతంత మామిడి పళ్ళు ఉన్నాయనుకోండి. మామిడి పండు అప్పటికప్పుడు తినడం కష్టం, దానికి ఏదో పళ్ళె ఉండాలి, పక్కకి వెళ్ళాలి, దాన్ని తినాలి, చేతులు నిండా పడుతుంది, కడుక్కోవాలి. అదే ద్రాక్ష పండు అనుకోండి, ఇలా అని నోట్లో పడించుకోవడం తేలిక. కాబట్టి ఆ ముగ్గురులో నువ్వు సీతనే ఎందుకు తిందాం అనుకున్నావు ముందు, ఓ ద్రాక్ష పండు అంత నదరగా ఉంది కాబట్టి. కాబట్టి నేను సీతమ్మని తినడం కోసమని వెళ్ళాను, సీతమ్మ జోలికి వెళ్ళాను. వాళ్ళిద్దరు ఏం చేశారో తెలుసా, ఆ పాటి దానికి ఇలా కోసేశారు ముక్కు చెవులు, విరూపం చేసేశారు, నీ దగ్గరికి వచ్చి పడిపోయాను. అన్నయ్య నువ్వు నన్ను
సఫలీకృత మనోరథను చెయ్యాలి. ఇప్పుడు నా కోరిక ఏమిటో తెలుసా, యుద్ధంలో నువ్వు వాళ్ళ ముగ్గురిని చంపేస్తే వాళ్ళ శరీరములలోంచి పైకి ఉబికి వస్తున్నటువంటి నొరగలతో కూడిన నిత్తుటిని నేను పానం చెయ్యి, అది నా కోరిక. కాబట్టి నువ్వు వెంటనే వాళ్ళ ముగ్గురిని చంపే. అది ఏమైనా చిన్న పని అండి, వెళ్ళి ఒకసారి ఉత్తరం ఏం అడిగిపట్రా అన్నంత తేలికేం కాదు కదా. ఆయన ఉద్ధతి కూడా అలాగే ఉంటుంది. రాక్షసుడు అంటే వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పోనీతి పరుడు మహిళోషుమతి. ఆయనకి అదేం అక్కర్లేదు, విన్నాడంతే పగ ఎక్కడెక్కడ ఎవడి మీద తగువుకెళ్ళడానికి అవకాశం దొరుకుతుంటుందా అని వాళ్ళు వెతుక్కుంటుంటాడు. అప్పుడు వెంటనే ఆయన ఏమన్నాడంటే, ఓ 14 మంది బలవంతులైనటువంటి వాళ్ళని పిలిచాడు. పిలిచి మీరు ఆ రామచంద్రమూర్తి మీదకి యుద్ధానికి వెళ్ళండి, సీతారామ లక్ష్మణుల్ని సంహరించి రండి. వాళ్ళు అనుకున్నారు సీతారామ లక్ష్మణులు తాపసులు నరులు పెద్ద చంపడం పెద్ద విశేషం ఏమిటి, వాళ్ళు పెద్ద గండకత్తులు వేసుకుని వెళ్ళిపోయారు. దాని గురించి పెద్ద నేనేం వర్ణన చేయవలసిన అవసరం అందులో ఏమి ఉండదు. వాళ్ళు వెళ్ళిపోయి ఆయన్ని యుద్ధానికి పిలిచారు. ఆయన అన్నాడు, మీరెవరు ఎందుకు వచ్చారు యుద్ధానికి అని అడిగారు. ఆయన విషయం కనుక్కోకుండా అలా వీళ్ళల్లా ఆయన చంపేస్తే అప్పుడు రాముడికి కరుడికి తేడా ఏమి ఉండదు. అంటే వాళ్ళు, ఇదిగో ఫలానా కారణానికి నువ్వు శూర్పణకి అవమానం చేసావుట, అందుకని నిన్ను చంపేయడానికి వచ్చేసాము. ఆయన అన్నాడు, మీరు నన్ను చంపేయడం ఏమి, నేను ఒక ధార్మికమైన మార్గంలో ఉన్నవాణ్ణి, ధార్మికమైన నిష్ట కలిగినటువంటి వాణ్ణి. మీరు నా జోలికి వస్తే మాత్రం మీరు 14 మంది మిగలరని గుర్తించండి. వాళ్ళు అలా ఏ మాటలకి వినేటటువంటి వాళ్ళు కారు. కాబట్టి ఇప్పుడు 14 మంది ఆయన మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఆయనకి అది పెద్ద విశేషమే ఉంటుందండి రామచంద్రమూర్తికి. 14 మంది యొక్క గుండెలు చీల్చి అసలు పారేశాడు. ఒకేసారి 14 బాణములను ప్రయోగించాడు. అవి వీళ్ళ గుండెలను చీల్చి భూమిలో గుచ్చుకుని వెనక్కి తిరిగి వచ్చాయి. 14 మంది తెగటారిపోయారు. విచిత్రం ఏమిటంటే దీనికి ముక్కు చెవులు తెగిపోయి ఇంకా నెత్తురు కారుతున్నా ఈవిడ కూడా వచ్చింది వెనకాల శోభనకి. ఎందుకో తెలుసా అండి, ఆవిడ కోరిక పగ, కామము దేని కింద మారిందంటే పగగా మారింది. ఇది కదూ లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి చేతిలో ఒక చేతిలో 5 పుష్పబాణములు ఉంటాయి. ఆవిడ క్రోధాకార అంకుశోజ్వల, అమ్మవారి అనుగ్రహం ఉంటే నాకు ఈ దిక్కుమాల కోపం ఏమిటని కోపం మీద కోపం వస్తుంది. కోపం మీద కోపం వచ్చింది అంటే మీరు సాధకుడు అయ్యారని గుర్తు. అమ్మవారి అనుగ్రహం ఉంటే కోపం మీద కోపం, అమ్మవారి అనుగ్రహం లేనంతసేపు కామం తీరకపోతే కోపం, తీరితే తృప్తి తీరకపోతే కోపం. అక్క చెల్లెలు రెండు పక్క పక్కనే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆవిడికి కోరిక తీరలేదు కాబట్టి ఏది పుట్టింది, పక్కన పగ పుట్టింది. ఇప్పుడు ఆ పగ చల్లారాలంటే తన కళ్ళతో చూడాలి, సీతారామ లక్ష్మణులు తెగటారిపోవాలి, ఆ నిత్తురు జుర్రుకోవాలి. అదేమిటి అంత కామించిన స్త్రీ అలా చెయ్యొచ్చా అంటే ఇదే రాక్షసత్వము అన్న మాటకి ప్రతీక. నాకు దక్కకపోతే యాసిడ్ పోసేస్తా అన్నాడు అనుకోండి, ఎప్పుడో రామాయణం అని మీరు అనుకోవద్దు, ఇప్పటికీ శూర్పణక బతికే ఉందాయన ఎందు అని గుర్తు. తనకి దక్కకపోతే నెత్తురు తాగేస్తాడంతే, చంపేస్తాడు అవతల వాళ్ళని. అంటే ఎంత రాక్షసత్వమో చూడండి, తనకే దక్కాలి, దక్కకపోతే నెత్తురే తాగుతాను. అందుకు వచ్చింది ఆవిడ వెనకాత. కానీ ఇప్పుడు ఆవిడ అనుకోని పరిణామం ఏమిటంటే 14 మంది చచ్చిపోవడం. మళ్ళీ కాబట్టి ఏం చేసింది, మళ్ళీ పరిగెత్తుకుంటూ కరుడు దగ్గరికి పోయి ఆ కరుడితో మళ్ళీ మొరబెట్టుకుంది. 14 మందిని కనురెప్ప పాటులో కొట్టేశాడు. నువ్వేమిటనుకుంటున్నావు, మహావీరుణ్ణి అనుకుంటున్నావా? దండకారణ్యంలో ఋషులందరినీ రక్షిస్తానంటున్నాడు ఉగ్రమూర్తి మహానుభావుడు, తెగటార్చేస్తాడు. 14 మంది పనికి రాకుండా పోయారు రాముడి ముందు. ఈయన ఉద్ధత ఎటువంటిదంటే, ఈయన వెంటనే అన్నాడు, 14,000 మంది రాక్షసుల్ని సిద్ధం చేయండి, నా రథం సిద్ధం చేయండి, దూషణుణ్ణి పిలవండి, త్రిశేషుణ్ణి పిలవండి, ముగ్గురం కలిసి ఈ సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి ఎడతా ఉన్నాడు. అందరూ కలిసి బయలుదేరారు. ఆ బయలుదేరుతున్నప్పుడు కరుడికి కొన్ని అపశకునములు కనపడ్డాయి. రామాయణం ఒక శకున శాస్త్రం కూడా, అందులో శకునముల గురించి కూడా మాట్లాడతారు. నిష్కారణంగా గాలి లేకుండా ధూళి పైకి రేగింది. ఆకాశంలో సూర్యుడి చుట్టూ ఒక కొరివి పట్టుకుని, అది ప్రత్యేకించి ఎప్పుడు కనపడుతుంటుందంటే దీపావళి పండుగ రోజున కాకర పువ్వుతో చేతితో పట్టుకుని పిల్లలు ఇలా తిప్పుతుంటారు. ఇలా తిప్పుతుంటే ఒక జ్వాలాచక్రం ఏర్పడుతుంది, ఎర్రటి కాంతి చక్రం తిరుగుతున్నట్టుంటుంది. అటువంటిది ఎలా ఉంటుందో అటువంటి పరివేశం ఒకటి సూర్యుడి చుట్టూ పట్టుకుంది. నక్కలు ఎదురుగుండా వచ్చి నోళ్లు తెరిచి అరుస్తున్నాయి. కారణం లేకుండా గుర్రములు తొట్రుపడ్డాయి.
ఒక్కసారి ఎక్కడి నుంచో ఒక గ్రద్ద వచ్చి కరుడు యొక్క పతాకం మీద వాలి ఎగిరింది. చెట్ల నుంచి అకస్మాత్తుగా పువ్వులు పళ్ళు కింద పడ్డాయి. పట్ట పగటి వేళ ఆకాశంలో నక్షత్రాలు కనపడ్డాయి. ఉల్కలు నేల మీద పడ్డాయి. సూర్యుడు అకస్మాత్తుగా మేఘాలలోకి వెళ్ళిపోయి బాగా చీకటి ఆవరించింది. ఇన్ని జరిగితే దుర్నిమిత్తములని, తాను ససైన్యంగా మరణిస్తానని కరుడు తెలుసుకున్నాడు. కానీ మూర్ఖత్వం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? శాస్త్ర ప్రమాణమును వెంటనే తన యొక్క పౌరుషంతో నెగ్గగలననేటటువంటి అతిశయము చేత ధిక్కరించడం. ఈ శకునాలన్నీ కనబడితే మాత్రం నాకేమిటి, సీతారామ లక్ష్మణుల్ని సంహరించకుండా నేను వెనక్కి రాను, ఈ శకునాలు నన్నించేస్తాయి కాబట్టి బయలుదేరండి అన్నాడు. ఇప్పుడు 14,000 మంది యుద్ధానికి బయలుదేరుతుంటే ఎక్కడ లేనటువంటి పెద్ద కోలాహలం ధ్వని బయలుదేరే. ఇంత పెద్ద ధ్వని బయలుదేరితే రామచంద్రమూర్తి కూడా తన పర్ణశాలలోంచి విన్నారు. విని చాలా పెద్ద సైన్యమే యుద్ధానికి వస్తోంది, శకునములను బట్టి చూస్తే శకునములు మనకి అనుకూలంగా కనపడుతున్నాయి కాబట్టి లక్ష్మణ నేను ఇప్పుడు ఆ రాక్షసుల్ని తెగటారుస్తాను అంటూ రాముడు మాట్లాడడం అంటే చాలా సొగసుగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. లక్ష్మణుడి యొక్క కోరిక ఎప్పుడు ఎలా ఉంటుందంటే అన్నగారికి కష్టం వచ్చింది అంటే అన్నగారు ఆ కష్టాన్ని పొందకూడదు, అన్నగారికన్నా తానే ఆ కష్టాన్ని పొందాలి, అన్నగారు సుఖపడాలనేటటువంటి మనస్తత్వం ఉన్నవాడు. కాబట్టి లక్ష్మణుడు అన్నయ్య నువ్వుండు నేను ఎడతానంటాడేమో అని ఆయన అన్నాడు. నా పాదముల మీద బొట్టి పెట్టి చెప్తున్నాను లక్ష్మణ, ఇంకా నువ్వు ఈ విషయంలో మాట్లాడద్దు. నువ్వు సీతమ్మని తీసుకుని దూరంగా ఏదైనా గుహలోకి వెళ్ళిపో, ఎవరికీ కనపడకుండా, నేను వీళ్లతో యుద్ధం చేస్తాను అంటే ఇలా చెప్తే లక్ష్మణుడి మనసు ఖేదపడి అంటే నేను యుద్ధం చేయలేనని అన్నయ్య యుద్ధం చేస్తున్నాడేమో అనుకుంటాడేమోనని, ఇది ఎదుటి వారి యొక్క హృదయం గురించి తాపత్రయపడడం అన్నది ఎప్పుడు ఉంటుందంటే ప్రేమ అన్న మాటకు అర్థం అది. అవతల వాళ్ళని నొప్పించకుండా మాట్లాడగలగాలి, అంత ఆతృతలో కూడా ఆయన మాట అలా ఉంటుంది, అంత సొబగుగా ఉంటుంది. ఆయన అన్నాడు నువ్వు చాలా బలవంతుడివి, నువ్వే చంపేయగలవా సైన్యాన్నంతటిని లక్ష్మణ, అందుకొరకు కాదు, స్వయం తహంతుమిచ్చామి, నేనే చంపాలి అని అనుకుంటున్నాను ఇవాళ, అందుకని వచ్చినటువంటి రాక్షసులందరినీ నేను చంపుతాను కాబట్టి నువ్వు వెంటనే వదిన్ని తీసుకుని గుహలోకి వెళ్ళిపో అంటే ప్రవేశింపరానటువంటి ఒక గుహలోకి సీతమ్మ తల్లిని తీసుకుని లక్ష్మణమూర్తి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాముడు యుద్ధానికి సిద్ధపడుతున్నాడు. దేవతలు, ఋషులు, సిద్ధులు అందరూ పరుగు పరుగున వచ్చారట, ఎందుకని ఒక గొప్ప సన్నివేశం. 14,000 మంది అధర్మాత్ములైన వాళ్ళు ఒక పక్క, ధర్మాత్ముడైన రాముడు ఒక పక్క. యుద్ధంలో కూడా ధర్మం తప్పనివాడు ఆయన, యుద్ధంలో కూడా వక్ర మార్గాల్లో వెళ్ళేవాళ్ళు వాళ్ళు. 14,000 మంది అటు, ఒక్కడు ఇటు. వాళ్ళు వేసే ఆయుధాల నుంచి తనను తాను రక్షించుకుంటాడా, వాళ్ళని తాను నిగ్రహిస్తాడా? అసలు వాళ్ళు వచ్చి మీద పడకుండా, యుద్ధం ఎందుకంటే 14,000 మంది మీద పడిపోతే చాలు, 14,000 మందిని ఒకడే నిగ్రహించాలి. నిగ్రహిస్తాడా ఇది చూడవలసిన విషయం, నిగ్రహించగలడు వాళ్ళకి తెలుసు, కానీ అసలు ఆ అందం ఏమిటో చూడాలా, యుద్ధం ఏమిటో చూడాలి ఇవాళ. అందరూ వచ్చి ఆకాశంలో నిలబడ్డారట. మహర్షి అంటారు చాలా గొప్ప మాట వాళ్ళు, మీకు మహర్షి ఆయన రచనకి నేను కితాబులు ఇవ్వడమా? అటువంటి రచన చేత మనం పవిత్రులం కావడమే తప్ప వాల్మీకి రామాయణంలో ఒక శ్లోకమైన చదువుకుని జీవితాన్ని తరింప చేసుకోవడమే. బభూవ రూపం కృద్ధస్య రుద్రస్యేవ పినాకినః. పినాకము అంటే పాతి జగదితి పినాకం అని దానికి విత్పత్తి, అది లోకాన్ని రక్షించేది, కేవలం లయం చేసేది కాదు. నేను మీకు ఇందాక మనవి చేశాను కూడా ఆ పినాకం గురించి, ఆయన లోకరక్షణకు కూడా దాన్ని పట్టుకుంటాడు. ఆ పినాకం అనేటటువంటి ధనస్సు పట్టుకున్నటువంటి పరమేశ్వరుడు లోకాల్ని లయం చేసినప్పుడు నిలబడిన రూపం ఘోర రూపంగా ఎలా ఉంటుందో, అంటే ఆ రూపాన్ని చూడడం ఎవరికి శక్యం కాదు, అంత భీకరమైనటువంటి స్థితిలో ఉంటుంది ఆ రూపం. అందుకే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, సనాతన ధర్మంలో కష్టపెట్టేవాడు, సుఖపెట్టేవాడు అని ఇద్దరు ఉండరు. ఒకడు భయపెట్టేవాడు కాబట్టి ఇప్పుడు ఆ భయపెట్టేవాడి నుంచి పారిపోతే ఒకడు రక్షించేవాడు ఒకడు ఉంటాడు, వీడు భయపెట్టడానికే ఉంటాడు వాడు రక్షించేవాడు ఉంటాడు అని ఇద్దరు ఉండరు. భయకృత్ భయనాశనః, ఎవడు భయపెడతాడో వాడే భయాన్ని పోగొడతాడు, ఎవడు కష్టాన్ని ఇస్తాడో వాడే కష్టాన్ని తొలగిస్తాడు. కష్టం ఇవ్వడానికి, సుఖం ఇవ్వడానికి, కష్ట సుఖాతీతమైన జ్ఞానం ఇవ్వడానికి, జ్ఞానమిచ్చి మోక్షం ఇవ్వడానికి ఒక్కడే ఉంటాడు తప్ప ఇంకొకడు ఉండడు సనాతన ధర్మంలో, ఆ ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కడు అనేకంగా కనపడుతుంటాడు అంతే. కాబట్టి ఇప్పుడు ఎవరికి అది ఘోర రూపం? ఘోర రూపం ఎవరికంటే
ఎదురుగుండా వచ్చేటటువంటి 14,000 మందికైన దుర్నిరీక్షుడు. అది వాల్మీకి మహర్షి యొక్క హృదయం. అక్కడ అది రుద్రస్వరూపం. ఆ స్వరూపం యొక్క తేజస్సు ముందు వాళ్ళు మడిసిపోవలసిందే. అగ్నిహోత్రంలో పడేటటువంటి మిడతల దండి ఎలా పడిపోతుందో అలా పడిపోతారు తప్ప రుద్ర తేజస్సు ముందు నిలబడడం అనేటటువంటిది ఇక సాధ్యం కాదు. అది లయం చేసేస్తుంది, పడగొట్టేస్తుంది. కాబట్టి ఇప్పుడు రుద్రుడు క్రుద్ధుడై పినాకం పట్టుకుని నిలబడితే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. ఇప్పుడు అలా ఉన్నాడు కాబట్టి అటువంటి స్వరూపమే మనం చూస్తే మనకి కూడా అలాగే భయం వేస్తుందా? రాముడు కోదండం పట్టుకుని అలా నిలబడినటువంటి రూపాన్ని చూస్తే భయపెడుతుందని మీరు అనుకోకూడదు. ఎందుకో తెలుసా అండి, మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. అశ్వత్థామ విడిచిపెట్టినటువంటి అస్త్రం ఉత్తర గర్భంలోకి వెళ్ళిపోయింది, ఇంకా పిండాన్ని చెనకబోతోంది. లోపల పరీక్షిత్ ఉన్నాడు, ఇంకా శిశువు ఆయన. ఆ లోపల ఉన్నటువంటి పసిపిల్లవాడి యొక్క ఆర్తనాదాన్ని తల్లి వింది. విని 5 మామగారులున్నా కాదని వెళ్ళి కృష్ణ పరమాత్మ యొక్క పాదాల మీద పడింది. అయ్యా నువ్వు నన్ను రక్షించాలి అంది ఆవిడ. ఇప్పుడు రక్షించాలి అంటే ఒక కాలు పైకెత్తి రథంలోకి ఎక్కడానికి సిద్ధంగా ఉండి ఒక కాలు కింద పెట్టి ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ ఆమె యొక్క ఆర్తిని ఆమె యొక్క శరణాగతిని లెక్కలోకి పెట్టుకున్నాడు అంతే. ఇక్కడే ఉన్న కృష్ణుడు ఒక్కసారి ఉత్తరాగర్భంలోకి ప్రవేశించాడు. ఎలా ప్రవేశించాడు? సుదర్శన చక్రం పట్టుకుని లోపలికి ప్రవేశిస్తే ఈ పిండం లోపల ఉన్న పిల్లవాడికి కూడా బ్రహ్మాస్త్రపు యొక్క తేజస్సుని తనలోకి తీసుకోగలిగినటువంటి భయంకరమైన తేజస్సుతో ఉన్న రూపంగా పరీక్షిత్తు చూశాడనుకోండి, కళ్ళు ఎగిరిపోతాయి పిండానికి కదండి. మధ్యం తినటువంటి మార్తాండ బింబం లాంటి స్వరూపం అది, సహస్ర సూర్యుల పగిది ప్రకాశిస్తుంటుంది. దాన్ని పరీక్షిత్తు చూడలేడు. పరీక్షిత్తు చూసిన రూపం పరమప్రసన్నమైనటువంటి రూపం. అది అటువంటి స్వరూపం పరీక్షిత్తు కనపడుతోంది. అబ్బా ఎంత బాగున్నాడో, ఎంత బాగున్నాడో, ఆ పీతాంబరం ఏమిటో, ఎంతందమో ఎంతందమో అని పరీక్షిత్తు చూస్తున్నాడు. అటువైపుకున్న మూర్తి, మాకు తూర్పుగోదావరిలో ర్యాలీ అని ఒక క్షేత్రం ఉంది. ఆ ర్యాలీలో ఒకవైపు కేశవుడు ఉంటాడు, ఒకవైపు మోహిని ఉంటుంది వెనక్కి. అలా అటువైపుకు ఉన్న మూర్తి బ్రహ్మాస్త్రము యొక్క తేజస్సుల్ని తనలోకి తీసేసుకోగలిగినటువంటి రుద్రస్వరూపంతో ఆ మూర్తి ఉంది. ఆ మూర్తి బ్రహ్మతేజస్సును తీసుకుంది. వెనక మూర్తి కళ్యాణమూర్తి అయి పరీక్షిత్తుకి అలా కనపడింది. అందుకే బయటికి వచ్చినటువంటి పరీక్షిత్ తాతగారైన ధర్మరాజు గారి తొడలో కూర్చుని సభలో చూస్తే అమ్మ కడుపులో ఉండగా నేను చూసినటువంటి ఆ మంగళప్రదమైనటువంటి మూర్తి ఎక్కడైనా కనపడతాడా అని పరీక్షగా చూసినటువంటి కారణం చేత పరీక్షిత్ అని పిలిచారట. ఏకకాలమనందు ఘోర అఘోర రూపములతో ఈశ్వరుడు ఉంటాడు. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్య అని మనం పరమశివుడి దగ్గర పూజ చేస్తే మంత్రపుష్పంలో మాట చెప్తూ ఉంటాం ఆ పంచమంత్ర పఠనం చేసేటప్పుడు. కాబట్టి ఆ ఘోర రూపము అఘోర రూపము ఏకకాలంలో ఉంటాయి. ఇప్పుడు 14,000 మందికి ఘోర రూపం తప్ప రామభక్తులకు రాముడు ఎప్పుడూ ఘోర రూపి కాడు, ఎప్పుడూ ఘోర రూపి కాడు. ఆ రూపం మీకు మంగళప్రదంగా ఉంటుంది. ఇలా దాన్ని దర్శనం చేసిన వారు ఒకరు ఉన్నారు. ఎవరో తెలుసా అండి? రామదాసు గారు దర్శనం చేసుకున్నాడు. మహానుభావుడు, ఆయన గుండెలు ఎంత పొంగిపోయాయో, పొంగిపోతే ఆ పొంగిపోయిన ఆనందం లోపల పట్టక వాగ్రూపంగా ప్రవహిస్తే ఆయన నోటి వెంట ఒక పద్యం వచ్చింది. బంటన భీముడు అత్తజన బంధవుడు ఉజ్వల బాణతోన కోదండ కళాప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచుండ కట్టి భేరికా దండ 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 నిడజంబుల దండము నిండ మత్త వేదండము నెక్కి చాతెదను దశరథి కరుణాపయోనిధి అని రచన చేశారు ఆయన. ఆయన భుజములు తాండవం చేస్తాయి. ఎప్పుడు బాణం తీస్తాడో, ఎప్పుడు వింటినారికి తొడుగుతాడో, ఎప్పుడు ప్రయోగిస్తాడో కనపడదు. మబ్బులలోంచి వర్షం వచ్చి పడిపోయినట్టుగా బాణప్రయోగం జరిగిపోతుందంతే. ఎవడు ఆశ్రయించాడో వాడికి ఆయన ఆత్మజన బాంధవుడు. అటువంటి వాడు ఆయన భుజములు తాండవం చేస్తాయి యుద్ధం వస్తే. అది శివస్వరూపానికి ఉంది. తాండవము అన్న మాట శివుడికి సంబంధించింది, లాస్యము అన్న మాట అమ్మవారికి సంబంధించింది. భావములు లాస్యము, కదలికలు తాండవము. శివుడు ఆ శివుడి యొక్క తాండవం ఎలా ఉంటుందో ఆయన భుజములు అలా కదులుతాయి, అటువంటి తాండవం చేస్తాయి. అలా తాండవం చేసేటటువంటి నా స్వామి చేతిలోంచి బాణ పరంపర వచ్చి శత్రువుల మీద పడుతుండగా అలా రక్షించగలిగినటువంటి ఈశ్వర స్వరూపము వేరొకటి లేదు అని మామూలుగా చెప్పను రామా,
పొంగిపోయిన మనస్సుతో నాలుగు వీధుల కూడలిలో ఒక పెద్ద పందిరి కట్టి, పందిరిలో ఒక పెద్ద భేరీ కట్టి నేను ఏనుగెక్కి వచ్చి నిలబడి డామ్ 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 అని కొడతాను. ఎందుకు రా భేరీలు కొడుతున్నావు అని అడుగుతారు నన్ను. అప్పుడు చెప్తాను, రామచంద్రమూర్తి భుజతాండవం చేస్తూ బాణప్రయోగం చేసి రాక్షసులను మట్టు పెట్టగలిగినటువంటి వేరొక దైవ స్వరూపము లేదు 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 అని చాటి చెప్తాను రామ అన్నాడు. అంటే శత్రువులను మట్టు పెట్టడంలో ఆ ఘోర రూపం అలా ఉంటుంది. అదే ఘోర రూపం ఆశ్రయించినటువంటి భక్తులైనటువంటి వారికి అంత మంగళప్రద స్వరూపంగా ఉంటుంది. అందుకు కదండి ఆ ధనస్సు పట్టుకున్న బాణాలు పట్టుకుని అలా ఉంటాడు. అలాగే ఈశ్వరుణ్ణి కూడా ఎప్పుడు ఘోర అఘోర రూపములు వెన్నంటే ఉంటాయి. శత్రువులకి ఘోర రూపం, ఆయన ఆశ్రయించిన వాళ్ళకి అఘోర రూపం, మంగళప్రద రూపం. అది రుద్రస్వరూపమైనా అంతే, కేశవస్వరూపమైనా అంతే, ఇద్దరి స్వరూపం అలాగే ఉంటుంది. తత్వం తెలిస్తే ఉండే మాట అలా ఉంటుంది, తత్వం తెలియకపోతే భేదాలు కనబడతాయి. విష్ణువు వేరే ఉన్నాడు, శివుడు వేరే ఉన్నాడు, ఈయనోడు ఉన్నాడు, ఆయనోడు ఉన్నాడు, ఇన్ని మాటలు వస్తాయి. అసలు తత్వం అర్థమైతే ఇన్ని మాటలు రావు. కుర్తాలాల్చి వేసుకున్న నాకుడికే, పంచకొట్టుకున్న నాకుడికే, ధావళి కట్టుకున్న నాకుడికే, తువ్వాలు కట్టుకున్న నాకుడికి, తువ్వాలు కట్టుకున్నావు ప్యాంటు తొక్కా వేసుకోలేదు నేను కొట్టేసి, ధావళి కట్టుకున్నావు ప్యాంటు తొక్కా వేసుకోలేదు వాళ్ళమ్మ కొట్టేసి, కుర్తాలాల్చి వేసుకోలేదు పంచ కట్టుకున్నావు అని వాళ్ళ తాతగారు కొట్టేస్తే దెబ్బలు తినేవాడు ఓడే. ఏ రూపంలో ఓ రూపంలో పట్టుకుని ఓ రూపంలో తిడితే నువ్వు తిట్టే తిట్లు ఆయనకే, పూజలు ఆయనకే, పూజ చేసామని సంతోషించాలా, ఇంకో రూపాన్ని చూసి తిడుతున్నావని ఆయన బాధపడాలని, ఇంకా తగినంత పరిణితి రాలేదని ఈశ్వరుడు అనుగ్రహించి భారతీతీర్థస్వామి చెప్పినట్టు పరిణితి కటాక్షించుగాక. కాబట్టి ఇది మహానుభావుడు వాల్మీకి మహర్షి యొక్క ప్రతిపాదన. రామాయణంలో అభేద తత్వాన్ని చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆ వచ్చిన సేనానాయకులు పడిపోయారు. కరుడు మాత్రం పెద్ద శరీరంతో రామచంద్రమూర్తి మీదకి వచ్చి పడిపోతుంటే ఆ రెండు చేతులు బాణముల యొక్క ప్రయోగం చేత తెగిపోయేటట్టుగా కొట్టేశారు. ఏర్లు ప్రవహించినట్టు నెత్తురు కారిపోతూ ఆయన ఇంకా ఏదో యుద్ధం చేయడం కోసమని వచ్చి రాముడి మీద పడిపోతుండగా కొద్దిగా వ్యవధానం కోసం, అంటే ఆ వింటినారి ఆకరణాంతం లాగడం కోసం, బాణం ఎక్కువ పెట్టడానికి చోటు కోసమని రెండడుగులు వెనక్కి వేశాడు రాముడు. దాన్ని అపసర్పణము అంటారు ధనుర్విద్యలో. ఎందుకంటే ధనస్సు పట్టుకున్నవాడు అడుగులు వెనక్కి వేయకూడదు, వీరోచితమైన తేజస్సు ఉన్నవాడు. రాముడి మీద ఇదొక నింద మోపారు. కరుడితో యుద్ధం చేసేటప్పుడు రెండు అడుగులు వెనక్కి వేశాడు రాముడు, ధర్మం తప్పాడు అని. అలా ధర్మం తప్పాడో లేదో చెప్పడానికే ధర్మాత్మ సత్యసంధశ్చరామో దాశర వీర్యదీ పౌరు చేచా ప్రతిద్వందశ్చరైనం దహిరావినం అన్నాడు లక్ష్మణుడు పడిపోయాడంతే ఇంద్రజిత్. కాబట్టి ఆయన ధర్మం తప్పలేదు, రెండడుగులు చోటు కోసం వెనక్కి వేశాడు. కాబట్టి వేసి ఆ కరుణ్ణి కూడా సంహరించాడు. 14,000 మంది రాక్షసులు తెగటారిపోయారు. ఎంతసేపట్లోనో తెలుసా అండి? ఏనుగుల యొక్క కుంభస్థలాలు, చీల్చివేయబడినటువంటి గుర్రాల యొక్క శరీరాలు, తెగిపోయినటువంటి తలకాయలు, ఊడిపోయిన కాళ్ళు చేతులు, గుండెల్లో గుచ్చుకున్న బాణాలతో నెత్తుటి ప్రవాహంలో 14,000 మంది నేలబడిపోయి ఉన్నారు భగ్నమైన రథాలతో. ఎంతసేపట్లో కొట్టాడటో తెలుసా అండి? 14,000 మందిని 1 గంట 12 నిమిషాల్లో కొట్టాడ. ఈ రామచంద్రమూర్తి యొక్క వీరోచిత కార్యం అంటే ఆయన బాహుబలం అంటే అంత గొప్పది. 1 గంట 12 నిమిషాల్లో 14,000 మందిని చంపితే పైన నిలబడిన వాళ్ళందరూ పొంగిపోయారు. మధ్యలో ఒక్కసారి కరుడు మాత్రం ఆయన ధనస్సు ఎరగొట్టగలిగాడు. వెంటనే విష్ణుచాపాన్ని తీసుకుని చేతపట్టి సంహారం చేశారు. అగస్త్యుడు కావలసినవన్నీ గురువుల యొక్క అనుగ్రహం ఉంటే, గురువులు త్రికాలవేదులు, ఎక్కడికి వెళ్ళినా వాడికి వచ్చే ఉపద్రవాన్నించి తప్పుకోవడానికి కావలసినటువంటి సంభారములను గురువు సమకూర్చి పంపిస్తాడు. కాబట్టి అగస్త్యుడు అన్ని సిద్ధం చేసే పంపించాడు. కాబట్టి ఇప్పుడు అలా ఒంటికి దెబ్బలు తగిలి నెత్తురు ఓడుతోంది రామచంద్రమూర్తి శరీరం. మరి వాళ్ళు కూడా కొంత బాణప్రయోగం చేస్తారు కదండి. 14,000 మంది ప్రయోగించిన ఆయుధములను ఆకాశంలోనే విరగొట్టారు ఆయన. అసలు వచ్చి మీద పడకుండా అయినా కొన్ని బాణాలు వచ్చాయి, ఆయనకి తగిలే. ఆయన కవచాన్ని కూడా బదలగొట్టాడు కరుడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఒంట్లోంచి నెత్తురు కారుతోంది. వీరపత్నికి అదొక సంతోషం. తన భర్త అంత గొప్ప యుద్ధం చేసి ఇంత విజయాన్ని సాధిస్తే అటువంటి శరీరంతో ఉండగా వచ్చి భార్య ప్రియమార కౌగిలించుకుంటుందిట. గుహలోంచి చూస్తోంది సీతమ్మ తల్లి. 14,000 మంది ఒక పక్క, తన భర్త ఒక్కడు ఒక పక్క. 14,000 మంది మడిసిపోయిన తర్వాత పరుగు పరుగున వచ్చిందిట గుహలోంచి. ఆ జనకాత్మజ అయినటువంటి సీతమ్మ
ఎంతో సంతోషంతో పునఃపునః మళ్ళీ 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 రామచంద్రమూర్తిని బిగియార కౌగిలించుకుందట. నా భర్త ఇంత కార్యాన్ని సాధించాడని ఆ కౌగిలించుకున్నటువంటి భార్య చేత సంతోషాన్ని పొందినటువంటి రాముడు, రాముని యొక్క వీర్యాన్ని పరాక్రమం చేత సంతోషించిన సీతమ్మ, ఒండ్రలు ఆనందంగా ఉన్నటువంటి ఈ సంఘటన తర్వాత వచ్చేటటువంటి మండోదరి దగ్గర రావణ ప్రసంగాన్ని ఇవాళ చెయ్యకుండా వాళ్ళని అలా సంతోషంగా ఉంచుతూ ఇవాళ ప్రసంగాన్ని పూర్తి చేస్తాను. రేపు మళ్ళీ 6:30 పునఃప్రారంభం చేద్దాను. రోజు మిమ్మల్ని లేట్ అవర్స్ ఎందుకు, అప్పుడప్పుడు తొందరగా వదిలిపెడతాను. ఒక్క 11 మాటలు మనం రామనామాన్ని చెప్పుకుని బయలుదేరదాం. చిన్నవారికెల్లను కొంగు బంగారు రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, నీవు నీ నన్ను భేదమేమియులేకయున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, గోచరంబగు జగము లోపల గోప్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, యుద్ధమందు మహోగ్ర రాక్షస యాగధ్వంసము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, మనసు స్థిరముగ నిలపగలిగడి మంత్రరాజము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పాలుమీకట పంచదారల తత్వమే శ్రీరామనామము, రామనామ రామనామము రామనామము రమ్యమైనది రామనామము, వెంట తిరిగడి వారికెల్లను కంటి పాపే రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము.